హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు క్లాసెస్లో, అంటే ఈ వన్ వీక్లో అప్లోడ్ చేసినటువంటి క్లాసెస్లో కాకుండా, బిఫోర్ దట్ మనం క్లాస్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నటువంటి బిట్స్ని చూసాం కదండి. సో సోషల్ 6th స్టాండర్డ్లో ఉన్నటువంటి 16th లెసన్ వరకు ఉన్నటువంటి లెసన్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ని కూడా మనం చూసాము. అయితే 17 to 22 లెసన్ వరకు ఉన్నటువంటి క్లాసెస్ నేను చేయలేదు, ఎందుకంటే నోట్స్ రాసింది లేదని చెప్పేసి చెప్పాను కదా. ఆ క్లాసెస్ వచ్చేసి ఇప్పుడు మనం ఫినిష్ చేసుకుందాం ఒక్కొక్క లెసన్ వైజ్గా. అయితే 3-4 లెసన్స్ని లేదా 2-3 లెసన్స్ని మిక్స్ చేసి పెట్టడం అనేది చాలా కష్టంగా ఉందండి, ఎందుకంటే పాయింట్స్ ఎక్కువగా ఉంది, రాయడానికి చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఒక్కొక్క లెసన్ని ఒక్కొక్క క్లాస్గా చేసి తర్వాత మీకు కావాలంటే ఫుల్ 6th సోషల్ ఫుల్ లెసన్స్లో ఉన్నటువంటి బిట్స్ అన్నిటినీ కలిపి కూడా ఒక క్లాస్గా నేను అప్లోడ్ చేస్తాను, ఓకేనా. ఇంతకు ముందు వరకు మనం 16th లెసన్ స్త్రీ పురుష సమానత్వ దిశగా పయనం అనేటటువంటి లెసన్ వరకు ఉన్న బిట్స్ని చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి 17th లెసన్ ప్రాచీన కాలంలో మతం సమాజం. ప్రాచీన కాలంలో మతం సమాజం అనేటటువంటి లెసన్లో ఉన్నటువంటి బిట్స్ని అన్నీ కూడా మనం ఈ క్లాస్లో చూద్దాం, ఓకేనా. పూర్తి క్లాస్ అంతా చూశాక మీకు కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ వీలైనంతవరకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అదేవిధంగా మీ సజెషన్స్ని, ఒపీనియన్స్ని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ చాలామంది ఇంగ్లీష్ చేయమని అడుగుతున్నారండి, చేస్తాను, బట్ ఈ సోషల్ 6th ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ అది చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి 17th లెసన్లో ఉన్నటువంటి బిట్స్ని చూద్దాం. ఇందులో ఫస్ట్ బిట్, ఆహారం కోసం వేట మీద, సేకరణ మీద ఆధారపడేటటువంటి నేటి చెంచు జాతి వారి మత విశ్వాసాలను అధ్యయనం చేయడం ద్వారా పూర్వకాలంలో వేట సేకరణ ఆధారిత సమాజం వారి మత విశ్వాసాలను మనం ఊహించవచ్చును. అర్థమైందా అండి? ఏంటంటే ఆహారం కోసం వేట మీద, సేకరణ మీద జీవించేటటువంటి ప్రస్తుతం ఉన్న చెంచు జాతి వారు ఉన్నారు కదా, సో వారి యొక్క మత విశ్వాసాలను, వారి జీవన విధానం ఏంటి, వారు ఏ విధంగా వేటాడతారు, వారు ఏ విధంగా సేకరిస్తారు ఆహారాన్ని అనే వాటి అంశాల మీద కనుక మనం అధ్యయనం చేసినట్లయితే వాటి ద్వారా పూర్వకాలంలో వేట సేకరణ ఆధారిత సమాజం వారి మత విశ్వాసాలు ఎలా ఉన్నాయని చెప్పేసి మనం ఊహించవచ్చును. నెక్స్ట్ పాయింట్, వేట సేకరణపై ఆధారపడినటువంటి సమాజం వారు మృతులతో పాటు కొన్ని వస్తువులని పూడ్చిపెట్టేవారు. వేట సేకరణపై ఆధారపడి జీవించిన ఆ సమాజం వారు ఎవరైతే ఉన్నారో వారిలో గనక ఎవరైనా మరణించినట్లయితే ఆ మృతులతో పాటు ఆ యొక్క సమాధుల్లో కొన్ని వస్తువులను కూడా పూడ్చిపెట్టేవారు. నెక్స్ట్ పాయింట్, శ్రీకాళహస్తి ప్రాంతంలో నివసించిన వేట సేకరణ ఆధారిత సమాజం వాళ్ళ జీవన శైలి, మత విశ్వాసాలను గురించి క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటి తమిళ పెరియ పురాణం వివరిస్తున్నది. వేటి గురించి, శ్రీకాళహస్తి ప్రాంతంలో నివసించినటువంటి వేట సేకరణ ఆధారిత సమాజం వల్ల వారి యొక్క జీవన శైలి అండ్ అదేవిధంగా వారి యొక్క మత విశ్వాసాలు. ఎక్కడ నివసించిన వారి యొక్క అండి? శ్రీకాళహస్తి ప్రాంతంలో నివసించినటువంటి వేట సేకరణ ఆధారిత సమాజానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క జీవన శైలి అండ్ వారి యొక్క మత విశ్వాసాలను గురించి ఏది వివరిస్తుంది మనకు? క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటి. ఏ శతాబ్దం నాటి? క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటి తమిళ పెరియ పురాణం అనేది మనకు వివరించడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ పాయింట్, ఈ పురాణంలో తెలుగు వారికి సుపరిచితులైనటువంటి భక్త కన్నప్ప యొక్క కథ ఉంది. ఏ పురాణంలో అండి? తమిళ పెరియ పురాణంలో మన తెలుగు వారికి అతి సుపరిచితులైనటువంటి భక్త కన్నప్ప, ఇతనుక అంటే భక్త కన్నప్ప శివభక్తుడు కదండి, సో శివభక్తుడైనటువంటి భక్త కన్నప్ప యొక్క కథ ఏదైతే ఉందో అది ఎందులో మనం చూడవచ్చును? తమిళ పెరియ పురాణం. మరి ఇది, ఈ తమిళ పెరియ పురాణం అనేది ఏ శతాబ్దానికి చెందిందండి? క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందినటువంటిది ఈ తమిళ పెరియ పురాణం, ఓకేనా. నెక్స్ట్, అయితే ఇక్కడ భక్త కన్నప్ప శివభక్తుడు అని చెప్పేసి చెప్పాను కదా, మరి ఇతను ఏ సమాజానికి చెందినవాడు అంటే భక్త కన్నప్ప వేట సేకరణ ఆధారిత సమాజానికి చెందినవాడు. ఎవరు? భక్త కన్నప్ప. నెక్స్ట్ పాయింట్, ఈయన పూజారిగా వ్యవహరిస్తూ మాంసం, తేనె, పూలు, పండ్లు మొదలైనటువంటి వాటిని మహాశివునికి సమర్పించేవాడని చెప్పేసి పెరియ పురాణం
చెబుతుంది. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం మామూలుగా శివునికి మాంసాహారానికి సంబంధించినటువంటి ఎటువంటిది కూడా మనం సమర్పించాం కదండి పూజల్లో, బట్ భక్త కన్నప్ప అనేటటువంటి భక్తుడు మాత్రము, అంటే అతను వేట సేకరణ ఆధారిత సమాజానికి చెందినటువంటి వాడని చెప్పుకున్నాం కదా, సో ఇతను ఒక పూజారిగా వ్యవహరించడమే కాకుండా మాంసం, తేనె, పూలు, పండ్లు మొదలైన వాటిని మహాశివుడికి సమర్పించేవాడని చెప్పేసి ఏ పురాణం చెప్తుంది? పెరియ పురాణం. ఎవరి గురించి చెప్తుంది? భక్త కన్నప్ప గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, నల్లమల అరణ్య ప్రాంతంలో నివసించేటటువంటి నేటి చెంచు జాతి వారు గారెల మైసమ్మ లేదా గంగమ్మ అనేటటువంటి తమ ఇష్ట దేవతలను నృత్యంతో ఆరాధిస్తూ ఆమెకు ప్రీతికరమైనటువంటి వస్తువులను భక్తితో సమర్పిస్తారు. ఏ ప్రాంతంలో నివసించేటటువంటి వారండి? నల్లమల అరణ్య ప్రాంతంలో నివసించేటటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి, అంటే నేటికి ఉన్నటువంటి చెంచు జాతి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎవరిని ఇష్ట దేవతలుగా అనుకుంటారండి? గారెల మైసమ్మ లేదా గంగమ్మను వారి యొక్క ఇష్ట దైవంగా ఆరాధిస్తూ వారికి ప్రీతి పాత్రమైనటువంటి వస్తువులని భక్తితో సమర్పిస్తుంటారు. ఎవరు? నేటికి ఉన్నటువంటి చెంచు జాతి వారు. ఏ ప్రాంతంలో నివసించేవారండి? మరి నల్లమల అరణ్య ప్రాంతంలో నివసించేటటువంటి నేటి చెంచు జాతి వారు ఎవరిని తమ ఇష్ట దైవాలుగా పూజిస్తారు? గారెల మైసమ్మ మరియు గంగమ్మ. గారెల మైసమ్మ లేదా గంగమ్మలను వారి యొక్క ఇష్ట దైవాలుగా పూజిస్తారు. నెక్స్ట్ పాయింట్, వీరు శ్రీశైలం మల్లికార్జున స్వామిని అండ్ అదేవిధంగా అహోబిలం శ్రీ నరసింహ స్వామిని కొలుస్తారు. ఎవరిని కొలుస్తారండి ఈ చెంచు జాతి వారు? శ్రీశైలం మల్లికార్జున స్వామిని అండ్ అదేవిధంగా అహోబిలం శ్రీ నరసింహ స్వామిని కొలుస్తారు. అండ్ వీళ్ళు ఏమనుకుంటారు అంటే, ఈ ఇద్దరు దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో, శ్రీశైలం మల్లికార్జున స్వామి కానివ్వండి, అదేవిధంగా అహోబిలం శ్రీ నరసింహస్వామి వారు కానివ్వండి, వీరిరువురు కూడా, అంటే ఇద్దరు దేవుళ్ళు తమ జాతికి చెందినటువంటి ఆడబిడ్డలని వివాహం చేసుకున్నారు. కాబట్టి వారిని, ఇరువురిని కూడా చెంచు జాతి వారు వారి యొక్క అల్లుళ్ళుగా భావించడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, పురాతత్వ పరిశోధనల ఆధారంగా వీరు అమ్మ తల్లి లేదా నేల తల్లిని ఆరాధించేవారని చెప్పేసి తెలుస్తుంది. వేటి ఆధారంగా అండి? పురాతత్వ పరిశోధనల ఆధారంగా చెంచు జాతి వారు అమ్మ తల్లి లేదా నేల తల్లిని ఆరాధించేవారని చెప్పేసి మనకు తెలుస్తుంది. 5000 సంవత్సరాల క్రితం కాల్చిన బంకమట్టితో చేసినటువంటి అమ్మ తల్లి ప్రతిమ మెహర్ నగర్లో లభించడం జరిగింది. ఎక్కడ లభించిందండి? మెహర్ నగర్లో. ఏం లభించింది? 5000 సంవత్సరాల క్రితం కాల్చిన బంకమట్టితో చేసినటువంటి ఒక అమ్మతల్లి ప్రతిమ, అమ్మతల్లి విగ్రహం అనేది మనకు మెహర్ నగర్లో లభించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, దక్కన్ ప్రాంతంలో కనుగొన్నటువంటి బూడిద దిబ్బల వలన పూర్వకాలంలోని పశుపోషకులు మంటను వెలిగించి కొన్ని ఆచారాలను నిర్వహించేవారని మనకు అర్థమవుతున్నది. ఏ ప్రాంతంలో? దక్కన్ ప్రాంతంలో. నెక్స్ట్ పాయింట్, ఈ విధమైనటువంటి ఆచారాలే నేటి హోలీ, దీపావళి, సంక్రాంతి పండుగ రోజుల్లో మనం చూస్తున్నాము. ఓకేనా? 4000 సంవత్సరాల క్రితం నాటి చిత్రపటం, అది ఎలాంటి చిత్రపటం? రాళ్ల మీద చెక్కినటువంటి జంతువుల యొక్క బొమ్మలు మనకు ఎక్కడ లభించాయండి? మస్కీలో లభించడం జరిగింది. నెక్స్ట్, భారత్లో ప్రస్తుతం నివసిస్తున్నటువంటి పశుపోషకులు వివిధ పేర్లతో పిలువబడతారు. మన భారతదేశంలో చాలామంది పశుపోషకులుగా నివసించడం జరుగుతుంది కదండి, అంటే ఒక్కొక్క ప్రాంతంలో వారిని ఒక్కొక్క పేర్లతో పిలుస్తారనమాట. అది చూసినట్లయితే మహారాష్ట్రలో పశుపోషకులని ధంగర్ అని, కర్ణాటకలో పశుపోషకులని కురుబా అని చెప్పేసి పిలుస్తారు. మహారాష్ట్రలో పశుపోషకులను ఏమని పిలుస్తారండి? ధంగర్. అదేవిధంగా కర్ణాటకలో పశుపోషకులను ఏమని పిలుస్తారు? కురుబా. అండ్ అదేవిధంగా మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కురుమ, గొల్ల, యాదవ కులాల వారు పశుపోషక సమాజానికి చెందినవారని చెప్పేసి చెప్పుకోవడం. నెక్స్ట్ పాయింట్, వీరు మల్లన్న, బీరప్పలను కొలుస్తారు. ఎవరండి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గొల్ల, కురుమ, యాదవ కులాలకు చెందినటువంటి వారు పశుపోషకులుగా నివసిస్తారని చెప్పాం కదా, సో వారు మల్లన్న, బీరప్పలను దైవాలుగా కొలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వారు రేణుకామాత, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ మొదలైనటువంటి పేర్లతో ఉన్నటువంటి స్త్రీ దేవతలని పూజిస్తారు. ఏ రాష్ట్రాల్లో అండి? కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వారు ఏ పేర్లతో ఉన్నటువంటి స్త్రీ దేవతల్ని పూజిస్తారు? రేణుకామాత,
ఎల్లమ్మ, మైసమ్మ, పొచ్చమ్మ. నెక్స్ట్ పాయింట్, వీరు ప్రత్యేక పండగ రోజులలో పొట్టేలు, కోడిపుంజు మొదలైనటువంటి వాటిని బలి ఇచ్చి వాటి యొక్క మాంసాన్ని, వండిన ఆహారాన్ని ప్రసాదంగా ఆరగిస్తారు. నెక్స్ట్ పాయింట్, పూర్వం నుండి కొంతమంది రావి, వేప, జమ్మి, మర్రి చెట్లను అండ్ అదేవిధంగా తులసి వంటి మొక్కలను కూడా పూజిస్తారు. ఇప్పటికీ మనం తులసి మొక్కని చాలా పవిత్రంగా పూజిస్తాం కదండి. సో ఇది ఈ ఈ ప్రస్తుతం మాత్రమే కాదు, పూర్వకాలం నుంచే కొంతమంది రావి, వేప, జమ్మి, మర్రి చెట్లను అండ్ అదేవిధంగా తులసి వంటి మొక్కలను కూడా పవిత్రంగా పూజించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, 5000 సంవత్సరాల క్రితం నాటి రావి ఆకులతో ఉన్న కుండ పాత్రలు నాటి ఆఫ్ఘనిస్తాన్లోని ముండిగాక్లో బయల్పడినాయి. నాటి ఆఫ్ఘనిస్తాన్లోని ముండిగాక్లో ఏం బయల్పడినవి? 5000 సంవత్సరాల నాటి రావి ఆకులతో ఉన్నటువంటి కుండ పాత్రలు బయల్పడినవి. టెక్స్ట్ బుక్లో వాటి ఇమేజ్ కూడా ఇచ్చారండి. నెక్స్ట్ పాయింట్, కొందరు వ్యవసాయ సమాజం వారు ఏనుగు, పులి, అదేవిధంగా పాములు, కోతులు మొదలైన వాటిని కూడా పూజిస్తారు. ఏ జంతువులండి? ఏనుగులు, పులులు, పాములు, అదేవిధంగా కోతులు వంటి జంతువుల్ని కూడా కొందరు వ్యవసాయ సమాజం వారు పూజిస్తారు. నెక్స్ట్ వచ్చేసి సింధులోయ నాగరికత నాటి మతం. సింధులోయ నాగరికత నాటి మతం ఎలా ఉందని చెప్పేసి ఇప్పుడు చూద్దాము. ఇందులో ఫస్ట్ పాయింట్, భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతంలోని పశ్చిమోత్తర అంటే ఇక్కడ ఉన్నటువంటి సింధు నది పరివాహక ప్రాంతంలో సుమారు 4600 సంవత్సరాల క్రితం అనేక నగరాలు 900 ఏండ్ల పాటు వర్ధిల్లి ఆ తర్వాత పతనం చెందాయి. ఓకేనా? ఏ ప్రాంతంలో అండి? భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతంలో ఉన్నటువంటి సింధు నది పరివాహక ప్రాంతంలో సుమారు 8000 సంవత్సరాల క్రితం 4600 సంవత్సరాల క్రితము కొన్ని నగరాలు, అనేక నగరాలు ఎన్ని సంవత్సరాల పాటు అంటే అక్కడ వర్ధిల్లినాయి, మనగలిగినాయి అంటే 900 సంవత్సరాల పాటు అక్కడ మనగలిగి ఆ తర్వాత పతనం చెందడం జరిగింది. ఇదే హరప్పా నాగరికత. ఈ విధమైన నాగరికతని ఏమంటారని? హరప్పా నాగరికత అని చెప్పేసి అంటారు. అయితే హరప్పా పురావస్తు తవ్వకాలలో బయటపడినటువంటి మొట్టమొదటి ప్రాంతం. ఈ నగరాలలో కుమ్మరి, వడ్రంగి, రాతిని మలిచేవారు అంటే శిల్పులు, శిల్పుల్ని ఏమంటారు ఇంకో విధంగా? రాతిని మలిచేవారు అని చెప్పేసి అంటారు. అండ్ అదేవిధంగా స్వర్ణ కళాకారులు, బంగారంతో అది ఆభరణాలు చేసేవారు అంటారు కదండి వారు, అదేవిధంగా చేనేత పనివారు, వర్తకులు, పాలకులు, అధికారగణం మొదలైన వారు నివసించేవారు. ఏ నగరాల్లో? ఈ హరప్ప వంటి నగరాల్లో వీరంతా కూడా నివసించేవారు. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ శిథిలాల్లో స్నానవాటికలు, ధాన్యాగారాలు, గిడ్డంగులు, ప్రజాభవనాలు, రోడ్లు, కాలువలు, సాధారణ ప్రజల యొక్క ఇండ్లు కూడా బయలుపడ్డాయి. ఎక్కడండి? మనం చెప్పుకున్నాం కదా పురావస్తు తవ్వకాల్లో మొట్టమొదట బయలుపడినటువంటి ప్రాంతం హరప్ప అని. స్నానవాటికలు, ధాన్యాగారాలు, గిడ్డంగులు, ప్రజాభవనాలు, రోడ్లు, కాలువలు అండ్ అదేవిధంగా నార్మల్ పీపుల్, సాధారణ ప్రజలు నివసించినటువంటి ఇండ్లు కూడా బయలుపడ్డాయి. నెక్స్ట్ పాయింట్, అమ్మతల్లి విగ్రహాలు చాలా కనిపించాయి. అక్కడ ఏ విగ్రహాలు ఎక్కువగా కనిపించాయండి? ఆ తవ్వకాలలో అమ్మతల్లి విగ్రహాలు చాలా వరకు కనిపించాయి. ఎన్ని అమ్మతల్లి విగ్రహాలు కనిపించినప్పటికీ కూడా పెద్ద దేవాలయం ఒక్కటి కూడా బయలుపడలేదు. నెక్స్ట్ పాయింట్, వీరు రకరకాల చెట్లను, ముఖ్యంగా రావి చెట్టును పవిత్రంగా భావించేవారు. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ అమ్మతల్లి విగ్రహాలు ఎక్కువగా కనిపించాయని చెప్పాం కదండి. సో వాటితో పాటు పురుష దేవత చిత్రం కూడా ఒకటి లభ్యమైంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వేదకాలంలో ఉన్నటువంటి మతం. వేదకాలంలో ఉన్నటువంటి మతం. ఇందులో ఫస్ట్ పాయింట్, వేదాలు భారత ఉపఖండంలోని మొట్టమొదటి సాహిత్యం. భారత ఉపఖండంలోని మొట్టమొదటి సాహిత్యంగా వేదని చెప్పుకుంటారండి, వేదాలని చెప్పుకుంటారు. మరి వేదాలు ఎన్ని? 4. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ వేదాలన్నింటిలోకెల్లా ప్రాచీనమైనది అండ్ అదేవిధంగా 3500 సంవత్సరాల క్రితం సంకలనం చేయబడినటువంటి వేదం ఏంటండి? ఋగ్వేదం. ఓకేనా? ఋగ్వేదం అత్యంత ప్రాచీనమైనది అండ్ అదేవిధంగా దీన్ని ఎన్ని సంవత్సరాల క్రితం సంకలనం చేశారండి? 3500 సంవత్సరాల క్రితం
సంకలనం చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, మరి వేదాలని సంకలనం చేసిన వారు ఎవరు అంటే ఋషులు. వేదాలని సంకలనం చేసిన వారు ఎవరంటే ఋషులు. నెక్స్ట్ పాయింట్, వేదాలలో దేవతలను కీర్తించేటటువంటి మంత్రాలు, ప్రపంచ శాంతి సంక్షేమం కోసం చేసేటటువంటి ప్రార్థనలు ఉన్నాయి. మనకు నాలుగు వేదాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, మరి ఆ వేదాలలో ఏమున్నాయి అని అంటే దేవతల్ని కీర్తించేటటువంటి మంత్రాలు, ప్రపంచ శాంతి సంక్షేమం కోసం చేసేటటువంటి ప్రార్థనలు మనం వేదాలలో చూడవచ్చును. నెక్స్ట్, ఈ మంత్రాలు వివిధ దేవతలను కీర్తిస్తాయి. అయితే ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటివే కాకుండా అంటే మొత్తం వేదాలలో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా వివిధ దేవదేవతలను కీర్తిస్తాయని చెప్పాం కదా. ఈ దేవతలందరిలోకెల్లా ముగ్గురు దేవుళ్ళు చాలా ముఖ్యమైన వారు. మరి వారు ఎవరంటే అగ్ని, ఇంద్రుడు. ఇంద్రుడినే యుద్ధ దేవత అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి సోమలత. ఇక్కడ సోమలత అంటే ఒక ప్రత్యేకమైనటువంటి పానీయం తయారు చేయుటకు వాడేటటువంటి తీగ మొక్క. నెక్స్ట్, వీటిలో చాలా శ్లోకాలు పురుషులు సంకలనం చేసి బోధించినటువంటివే. అయితే ఈ వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాల్లో చాలా వరకు కూడా పురుషులు సంకలనం చేసి బోధించిన వాడివండి. అందులో కొన్నింటిని మాత్రమే స్త్రీలు సంకలనం చేశారు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, ఋగ్వేదంలో పశువులు, సంతానం, అశ్వాల కోసం, అంటే పశువుల కోసం, సంతానం కోసం, అశ్వాల కోసం కూడా చాలా ప్రార్థనలు ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, వేదాలను అధ్యయనం చేసినటువంటి చరిత్రకారుల యొక్క అభిప్రాయంలో చూసినట్లయితే వేదకాలం నాటి ప్రజలు ఆవులు, అశ్వాలను పెంచేవారని, అండ్ వారు భారతదేశ వాయువ్యంలోని హిందూ కుష్ పర్వత శ్రేణులకు అండ్ అదేవిధంగా యమునా నదికి మధ్య భాగంలో నివసించేవారని చెప్పేసి తెలుస్తుంది. పాయింట్ అర్థమైందా అండి? వేదాలు అధ్యయనం చేసినటువంటి చరిత్రకారులు ఉన్నారు కదా, సో వాళ్ళ యొక్క అభిప్రాయం ప్రకారము వేదకాలం నాటి ప్రజలు ఆవులని అండ్ అదేవిధంగా అశ్వాలను పోషించేవారని, మరి వాళ్ళు పోషించడమే కాకుండా వారు ఏ ప్రాంతంలో నివసించారని చెప్పేసి తెలుస్తుందండి. భారతదేశ వాయువ్యంలో ఉన్నటువంటి హిందూ కుష్ పర్వత శ్రేణులకు అండ్ యమునా నదికి మధ్య భాగం ఎదుగుతూ ఉందో అక్కడ వారు నివసించేవారని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్ పాయింట్, వేదకాలపు ప్రజలు చిన్న చిన్న జన సముదాయాలుగా లేదా తెగలుగా నివసించేవారు. వేదకాలంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా నివసించేవారండి? చిన్న చిన్న జన సముదాయాలుగా లేదా తెగలుగా నివసించేవారు. అండ్ వీరికి ఒక నాయకుడు ఉండేవారండి. ప్రతి తెగకు కూడా నాయకుడు ఉండేవాడు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారు పురోహితులుగా వ్యవహరించేవారు. నెక్స్ట్ పాయింట్, తెగల మధ్య గోవుల కోసం, నీటి కోసం, పచ్చిక బయళ్ళ కోసం నిరంతరం అప్పుడప్పుడు పోరాటాలు అనేటివి జరిగేవి. వేటి కోసం అండి? తెగల మధ్యలో పోరాటాలు జరిగేవి గోవుల కోసం, నీటి కోసం, పచ్చిక బయళ్ళ కోసం. నెక్స్ట్, వీరు కొన్ని వందల సంవత్సరాల తర్వాత గంగా, యమున వంటి నదుల యొక్క ఒడ్డునున్న గ్రామాలలో స్థిరపడి వరి, గోధుమ పంటల్ని పండించేవారు. ఎక్కడండి? కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఎక్కడ స్థిరపడ్డారు? గంగా, యమున నదులు ఉన్నాయి కదా, వాటి యొక్క ఒడ్డును ఉన్నటువంటి గ్రామాల్లో స్థిరపడి ఏ పంటలు పండించేవారు? వరి, గోధుమ పంటల్ని పండించేవారు. అండ్ ఈ కాలంలోనే యజుర్వేదం, అథర్వణ వేదంలోని శ్లోకాలు కూడా సంకలనమయ్యాయి. నెక్స్ట్, ఇదే కాలంలో విభిన్న వృత్తులు చేయడానికి సమాజం వర్ణాలుగా విభజించబడాలనేటటువంటి భావన వృద్ధి చెందింది. సమాజం అంతా కూడా వర్ణాలుగా విభజించబడాలనేటటువంటి భావన ఈ కాలంలోనే వృద్ధి చెందింది. అయితే మరి ఈ వర్ణాలు ఏంటివి అంటే ఫస్ట్ వచ్చేసి బ్రాహ్మణులు. బ్రాహ్మణులని అత్యుత్తమమైన వారిగా పరిగణించేవారండి. అండ్ అదేవిధంగా వీరు ఏం చేసేవారు అంటే యజ్ఞాలు చేయడం, వేదాలను వల్లించడం వచ్చేసి చేసేది బ్రాహ్మణులు. నెక్స్ట్ వచ్చేసి క్షత్రియులు. నెక్స్ట్ ఎవరండి? క్షత్రియులు. మరి క్షత్రియుల యొక్క విధి ఏంటి? రాజ్యాన్ని పరిపాలించడం. క్షత్రియుల యొక్క విధి రాజ్యాన్ని పరిపాలించడము అండ్ అదేవిధంగా ప్రజలని రక్షించడం అనేది క్షత్రియుల యొక్క విధి. థర్డ్ వన్ వైశ్యులు. వైశ్యులు పశుపోషకులుగా అండ్ అదేవిధంగా భూమిని సాగు చేస్తూ నివసించేవారు. లాస్ట్ వచ్చేసి శూద్రులు. శూద్రులు వ్యవసాయం చేయడం అండ్ అదేవిధంగా వడ్రంగి, కుమ్మరి వీళ్ళందరూ ఉంటారు కదండి, వీళ్ళంతా కూడా శూద్రుల కిందగా పరిగణించబడేవారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చనిపోయిన పూర్వీకుల ఆరాధన, దక్కన్లోని రాక్షసగుళ్ళు. ఇందులో ఫస్ట్ పాయింట్,
పెద్ద పెద్ద బండరాలతో నిర్మించినటువంటి వాటిని రాక్షస గుళ్ళు అంటారు. రాక్షస గుళ్ళు అని వేటిని అంటారు? పెద్ద పెద్ద బండరాళ్ళతో నిర్మించినటువంటి వాటిని రాక్షస గుళ్ళు అని చెప్పేసి అంటారు. అయితే వీటిని క్రమ పద్ధతిలో పేర్చి సమాధులుగా నిర్మించేవారు. ఎలా అండి? వీటిని క్రమ పద్ధతిలో పేర్చేసి వేటిగా నిర్మించేవారు, సమాధులుగా నిర్మించేవారు. ఈ పద్ధతి సుమారు 3000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. ఈ రాక్షస గుళ్ళను నిర్మించేటటువంటి పద్ధతి ఎన్ని 1000 సంవత్సరాల క్రితం ప్రారంభమైందండి? 3000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అయితే ఈ పద్ధతి దక్కన్ ప్రాంతంలో అండ్ అదేవిధంగా దక్షిణ భారతదేశంలో, ఈశాన్య భారతదేశంలో అండ్ కాశ్మీర్లో ఉండేది. రాక్షస గుళ్ళను నిర్మించేటటువంటి పద్ధతి ఏ ప్రాంతాల్లో ఉండేదండి? దక్కన్ ప్రాంతం, దక్షిణ భారతదేశం, ఈశాన్య భారతదేశం అండ్ కాశ్మీర్లో ఉండేది. నెక్స్ట్ పాయింట్, ఈ రాక్షస గుళ్ళను కొన్నింటిని నేల పైభాగంలో అండ్ మరికొన్నింటిని మనం భూమి లోపల కూడా చూడవచ్చును. అయితే రాక్షస గుళ్ళు 1 కంటే ఎక్కువ అస్థిపంజరాలను కలిగి ఉండేవి. తవ్వకాలలో రాక్షస గుళ్ళు బయటపడతాయి కదండి, అందులో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక సమాధిలో 1 కంటే కూడా ఎక్కువ అస్థిపంజరాలు అనేటివి బయటపడేవి. ఇందుగల కారణం ఏంటంటే, ఒక కుటుంబానికి సంబంధించి ఎవరు చనిపోయినా, అంటే ఒక కుటుంబంలో చనిపోయిన వారందరినీ కూడా వీరు ఒకే చోట పూడ్చిపెట్టేవారు. అందుకోసమనే రాక్షస గుళ్ళను తవ్వి మనం పరిశీలించినప్పుడు అందులో 1 కంటే కూడా ఎక్కువ ఆస్తి పంజరాలు అనేటివి బయటపడేవి. నెక్స్ట్ పాయింట్, వృత్తాకార లేదా నిటారుగా నిలబడి ఉన్నటువంటి ఒకే పెద్ద బండరాయిని కూడా పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నెక్స్ట్ పాయింట్, ఈ సమాధులన్నీ ఒకే లక్షణాలని గోచరిస్తాయి. ఈ విధమైనటువంటి సమాధులన్నింటి కూడా ఒకే రకమైనటువంటి లక్షణాలు ఉంటాయండి. అయితే అందులో ఏంటంటే, మృతులతో పాటు చనిపోయిన వారితో పాటు నలుపు ఎరుపు రంగు గల కుండల్ని పూడ్చేవారు. అండ్ వాటిలో వారు ఉపయోగించినటువంటి పనిముట్లు అండ్ ఇనుముతో తయారు చేసినటువంటి ఆయుధ పరికరాలు కానివ్వండి, గుర్రాల యొక్క అస్థి పంజరాలు అండ్ ఆ గుర్రాలకు ఉపయోగించేటటువంటి ఏవైతే వస్తువులు ఉంటాయో అవి అండ్ అదేవిధంగా రాళ్లతో అండ్ బంగారంతో చేసినటువంటి ఆభరణాలు కూడా ఈ సమాధుల్లో బయలుపడేవి. నెక్స్ట్, వీరు వరిని పండించి చెరువు సాగు నిర్వహించేవారు. అండ్ అదేవిధంగా చనిపోయిన పూర్వీకులను పూజించడం అత్యంత ప్రాధాన్యమైనదిగా భావిస్తూ వీళ్ళు రాక్షస గుళ్ళను నిర్మించారు. రాక్షస గుళ్ళను ఎందుకు నిర్మించారండి? వారి యొక్క చనిపోయినటువంటి పూర్వీకులని పూజించడం వాళ్ళు అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించేవారు. అందుకోసమే వాళ్ళు ఈ రాక్షస గుళ్ళని నిర్మించేవారు. నెక్స్ట్ వచ్చేసి మెగాలిథిక్స్, తెలంగాణ బృహత్ శిలాయుగం. ఇందులో ఫస్ట్ పాయింట్, తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో బృహత్ శిలాయుగం నాటి కట్టడాలైన మెన్హీర్స్, ఇక్కడ మెన్హీర్స్ అంటే అర్థం ఏంటంటే పొడవైనటువంటి రాళ్ళు అని అర్థం. నెక్స్ట్ వచ్చేసి గుండ్రని బండరాళ్ళు అండ్ అదేవిధంగా శిలలతో చిన్న గదిలాగా నిర్మించినటువంటి సమాధులు కూడా బయలుపడినవి. నెక్స్ట్ పాయింట్, ఈ మెగాలిథిక్ సమాధుల్లో నలుపు ఎరుపు రంగులతో కూడిన పెద్ద కుండలు అండ్ అదేవిధంగా నల్లని నునుపు ఇనుప వస్తువులు కూడా బయటపడ్డాయి. నెక్స్ట్ పాయింట్, చనిపోయినటువంటి వారి అవశేషాలు ఉంచిన రాతి పెట్టెలు లేదా మట్టి పెట్టెలు, వీటినే సర్కోఫగి అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, చితాభస్మాన్ని పెట్టినటువంటి కుండలు కూడా కొన్ని సమాధుల్లో వీరు కనుగొన్నారు. అయితే ఇక్కడ మనము మెన్హీర్స్, గుండ్రని బండరాలు, శిలతో చిన్న గదిలాగా నిర్మించిన సమాధులు అండ్ అదేవిధంగా రాతి పెట్టెలు, మట్టి పెట్టెలు అంటే సర్కోఫగి అండ్ చితాభస్మాన్ని పెట్టినటువంటి కుండలు కూడా కొన్ని సమాధుల్లో కనుగొన్నామని చెప్పాం కదా. కొన్ని ప్రాంతాల్లో బయలుపడ్డాయండి, అవేంటో చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి టెర్రకోట మట్టితో తయారు చేయబడినటువంటి సర్కోఫగి. ఏ మట్టితో? టెర్రకోట మట్టితో తయారు చేయబడినటువంటి సర్కోఫగి. ఇది ఎక్కడ బయలుపడిందంటే ఎలేశ్వరం, నల్గొండలో బయలుపడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మెన్హీర్స్. మెన్హీర్స్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, పొడవైన రాళ్ళు. ఇది దేవుని గుట్ట వరంగల్లో బయలుపడింది. నెక్స్ట్ వచ్చేసి మెగాలిథిక్ కాలం నాటి డోల్మెన్. ఇక్కడ డోల్మెన్ అంటే అర్థం ఏంటంటే చిన్న గది లాంటి సమాధి నిర్మాణాన్నే డోల్మెన్ అంటారు. అయితే మెగాలిథిక్ కాలం నాటి డోల్మెన్ ఎక్కడ బయటపడింది? పూతనపల్లి మహబూబ్ నగర్లో
బయలుపడడం జరిగింది. నెక్స్ట్ గుండ్రటి రాళ్ళు, ఇది రేవుని గ్రామం వరంగల్లో బయలుపడింది. నెక్స్ట్ వచ్చేసి జనపదాలు నగరాల కాలం నాటి కొత్త ప్రశ్నలు, అంటే వారు ఏ విధమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తారని చెప్పేసి ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారండి, అవి చూద్దాము. క్లాస్ కొంచెం స్పీడ్ అవుతున్నట్టుంది, సో హోప్ యూ అండర్స్టాండ్ అండి. నోట్స్ రాసి క్లాస్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాసెస్, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. సో ప్రిపరేషన్ వినబడుతుంది, అందుకోసం అని చెప్పేసి కాస్త స్పీడ్గా చెప్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి వీలైనంత వరకు మీ సజెషన్స్ని ఒపీనియన్స్ని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? ఓకే, జనపదాలు నగరాల కాలం నాటి కొత్త ప్రశ్నలు. ఇందులో ఫస్ట్ పాయింట్, వేటగాళ్ళు, పశుపోషకులు, పనివారు, వేదకాలపు ప్రజలు మరియు ఇతర ప్రజలు తమ అభిప్రాయాలను ఒకరికొకరు తెలుపుకోవడం వలన ఒకరి యొక్క మత విశ్వాసాలు అనేటివి మరొకరికి తెలియడము, అలా ఒకరి మత విశ్వాసాలను సాంప్రదాయాలను మరొకరు పాటించడము, ఇలా జరగడం వల్ల అక్కడ మిశ్రమ సంస్కృతి అనేది ఏర్పడిందండి. ఏమి ఏర్పడింది? మిశ్రమ సంస్కృతి ఏర్పడింది. అయితే మరి ఈ మిశ్రమ సంస్కృతి నాకి నాంది పలకడానికి గల కారణం ఏంటి అంటే, ఈ వేటగాళ్ళు, పశుపోషకులు, వేదకాలపు ప్రజలు, పనివారు అండ్ ఇతర ప్రజలు అందరూ కూడా స్థిర నివాసాలను ఏర్పరచుకొని అక్కడ ఉన్నటువంటి ఇతర ప్రజలతో తమ యొక్క మత విశ్వాసాలను పంచుకోవడము, ఓకేనా? దీనివల్ల మిశ్రమ సంస్కృతికి నాంది పడి అండ్ ఏమైంది, వేదకర్మలు చేయడము, అగ్ని కార్యం చేయడము, సూర్యుడు, నదులు, అమ్మ తల్లి, కోతి, ఏనుగు, సర్పాలు, చెట్లు వంటి వాటిని పూజించడం ప్రారంభమైంది. వేటిని పూజించడం ప్రారంభమైందండి? అమ్మ తల్లి, కోతి, ఏనుగు, సర్పాలు, చెట్లు, సూర్యుడు, నదులు, వీటన్నింటిని పూజించడము, అదేవిధంగా వేదకర్మలు చేయడము, అగ్నికార్యం చేయడం వంటివి ప్రారంభమైంది. మతకర్మలను ఆచరించడంతో సంతృప్తి చెందక వీరిలో కొత్త ప్రశ్నలు అనేటివి పెంపొందాయి, ఓకేనా? ఇది వచ్చేసి జనపదాలు నగరాల కాలం నాటి కొత్త ప్రశ్నలు. నెక్స్ట్ వన్, మరణం తర్వాత ఏం జరుగుతుంది? అయితే ఈ మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి ఇందులో ఒక చిన్న స్టోరీ ఇచ్చారండి, దాన్ని నేను ఇక్కడ క్లియర్గా రాయలేదు, జస్ట్ చిన్న పాయింట్స్ రాశాను, బట్ నేను చెప్తాను. ఏంటంటే, నచికేతుడు అనేటటువంటి బాలుడికి మరణం తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకోవడానికి బాగా క్యూరియాసిటీ ఉంటుందండి. సో మరణ దేవత ఎవరు? యముడు కదా. అయితే ఈ మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తను డైరెక్ట్గా ఎవరిని అడగాలనుకుంటాడు అంటే యముడిని అడగాలని చెప్పేసి అనుకుంటాడు. సో మామూలుగా మనం యముడు అంటే చాలా వరకు భయపడతారు కదా, మరణం సంభవిస్తుంది అంటేనే కీడు అని చెప్పేసి అలా అనుకుంటారు కదా. సో ఆ బాలుడు మాత్రం అలాంటివి ఏమీ ఆలోచించకుండా ధైర్యం చేసి డైరెక్ట్గా యములోకానికి వెళ్ళి యముడిని కలుస్తాడు. అయితే యముడిని కలిసి ఏమడుగుతాడంటే, యమధర్మరాజా నాకు ఒక సందేహం ఉంది తీర్చాలి అని చెప్పేసి అడగగానే ఇతను అడుగుతారనమాట, మరణం తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలని నాకు ఉంది, సో చెప్పండి అని అడుగుతాడు. దానికి యమధర్మరాజు ఏం చెప్తాడంటే, నువ్వు గనక ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడాన్ని విరమించుకుంటే నీకు ఆవులని తర్వాత బంగారాన్ని వజ్రాలను ఇట్లా ఇస్తానని చెప్పేసి యముడు అతనికి ఆఫర్ చేస్తాడు. బట్ నచికేతుడు మాత్రము ఏది ఏమైనా సరే నాకు అవన్నీ ఏమొద్దు, నాకు సమాధానమే కావాలని చెప్పేసి పట్టుకుంటాడు. సో అప్పుడు యముడు ఏమని చెప్తారంటే, మీ మానవులు గుడ్డివారిని అనుసరించి గుడ్డివారిలాగా అన్ని భౌతిక సుఖాలలోనే ఉన్నాయని చెప్పేసి భ్రమలో ఉంటారు. మానవులు ఎలా ఉంటారండి? గుడ్డివారిని అనుసరించి గుడ్డివారిలాగా అన్నీ భౌతిక సుఖాల్లోనే ఉన్నాయని చెప్పేసి ఒక భ్రమలో ఉంటారు. అయితే తమ కోరికలను చంపుకోలేక పునరావృతం అవుతున్నటువంటి ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోనులేక మళ్ళీ మళ్ళీ భూలోకంలోనే జన్మిస్తుంటారు, ఓకేనా? ఏం చేస్తారండి మానవులు? తమ కోరికల్ని చంపుకోలేక పునరావృతం అవుతున్నటువంటి కోరికలను పూర్తిగా తీర్చుకోలేక ఏం చేస్తారు? మళ్ళీ మళ్ళీ భూలోకంలోనే జన్మిస్తుంటారు. అయితే ఈ లోకంలో శాశ్వతమైనది ఏదైనా ఉంది అంటే అది ఆత్మ ఒక్కటే. ఈ లోకంలో శాశ్వతమైనది ఒకటే ఉందండి, అదేంటి మరి? ఆత్మ. అయితే
దాన్ని అశాశ్వతమైనటువంటి, ఇప్పుడు మనం ఆత్మ శాశ్వతమైనదని చెప్పుకున్నాం కదా, మరి ఆ శాశ్వతమైనటువంటి ఆత్మను అశాశ్వతమైన వాటితో ఎలా పొందగలరు అని చెప్పేసి యముడు నచికేతునికి మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి అతని యొక్క ప్రశ్నకి ఈ విధంగా వివరణిస్తాడు. ఓకేనా? ఇది వచ్చేసి అంటే ఈ కథ అంతా కూడా ఎందులో ఉంది, కఠోపనిషత్తులో ఉంది. నచికేతుడు మరి యమునికి సంబంధించినటువంటి మరణం తర్వాత ఏం జరుగుతుంది అనేటటువంటి అంశానికి అంటే ప్రశ్నకి అతను ఇచ్చినటువంటి సమాధానం, ఈ పూర్తి కథ అంతా కూడా ఎందులో ఉంది, కఠోపనిషత్తులో ఉంది. ఓకేనా? నెక్స్ట్ వన్, నాశనం లేనిది ఏది? నాశనం లేనిది ఏది? ఇప్పుడు చూద్దాం ఇందులో ఫస్ట్ పాయింట్. ఆశ్రమాల్లో నివసించేటటువంటి వారిని ఋషులు లేదా మునులు అంటారు. ఆశ్రమాల్లో నివసించే వారిని ఏమంటారండి? ఋషులు లేదా మునులు. అయితే ఋషులు రాజుల యొక్క ఆలోచనలు, అభిప్రాయాలను ఉపనిషత్తులు అనే గ్రంథాల ద్వారా మనం చదవవచ్చును. వేటి ద్వారా మనం ఋషులు రాజుల యొక్క ఆలోచనలు అభిప్రాయాలను చదవచ్చు అండి? ఉపనిషత్తులు అనేటటువంటి గ్రంథాల ద్వారా మనం చదవవచ్చును. నెక్స్ట్ పాయింట్, యాజ్ఞవల్కుడు అండ్ అదేవిధంగా ఉద్దాలక ఆరుణి ఇరువురు కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఋషులు. ఎవరెవరు? యాజ్ఞవల్కుడు అండ్ అదేవిధంగా ఉద్దాలక ఆరుణి ఇరువురు ఎవరండి? ప్రసిద్ధి చెందినటువంటి ఋషులు. నెక్స్ట్ పాయింట్, ఋషులు వినాశనం లేని, చావు లేని, దుఃఖం లేని దానికే ఆత్మ లేదా బ్రహ్మము అని చెప్పేసి పేరు పెట్టారు. ఋషులు దేనికి ఆత్మ లేదా బ్రహ్మం అని పేరు పెట్టారండి? వినాశనం లేని, చావు లేని, దుఃఖం లేని దానికే ఆత్మ లేదా బ్రహ్మము అని చెప్పేసి పేరు పెట్టారు. అయితే ఇక్కడ బ్రహ్మమును తెలుసుకుంటే అమరత్వం పొందగలమని వారు తలచారు. ఎవరు? ఋషులు, మునులు. బ్రహ్మమును అర్థం చేసుకోవడానికి తపస్సు చేయాలన్నారు. ఫస్ట్ ఏం చెప్పారు అంటే ఆత్మను గురించి తెలుసుకుంటే అమరత్వం పొందగలమని వారు తలచారు. అండ్ అదేవిధంగా మరి తెలుసుకోవాలంటే, ఆత్మను అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలన్నారు? తపస్సు చేయాలన్నారు. ఇది వచ్చేసి నాశనం లేనిది ఏది అనే దానికి సమాధానంగా ఇచ్చినటువంటి కొన్ని బిట్స్. నెక్స్ట్, పరివ్రాజకులు. నెక్స్ట్ ఏంటండి? పరివ్రాజకులు. ఇందులో ఫస్ట్ పాయింట్, సత్యాన్వేషకులకు స్థిర నివాసం ఉండదు. అయితే వీరు అన్వేషణలో ఇంటిని వదిలి ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి, ఒక అరణ్యం నుంచి మరొక అరణ్యానికి తిరుగుతూ ఉంటారు. ఎవరు? సత్యాన్వేషకులు. ఇలా సత్యాన్వేషకులు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి, ఒక అరణ్యం నుంచి మరొక అరణ్యానికి తిరుగుతూ ఉంటారు కదండి. దేనిలో భాగంగా? సత్యాన్ని అన్వేషించడంలో భాగంగా. సో ఇలా తిరిగే వారిని ఏమంటారు అంటే పరివ్రాజకులు. వీరిని భిక్షువులు లేదా తిరిగేవారు అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్ వన్, వీరిలో వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు, ముల్కలి ఘోషాల, అజిత కేశాంబలి గొప్పవారు. వీరిలో గొప్పవారు ఎవరండి అంటే పరివ్రాజకుల్లో చెప్పుకున్నట్లయితే గొప్పవారిగా ఎవరిని చెప్తారు? వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు, ముల్కలి ఘోషాల అండ్ అజిత కేశకంబలి. వీరంతా కూడా పరివ్రాజకులలో గొప్పవారిగా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, వర్ధమాన మహావీరుడు. వర్ధమాన మహావీరుడు దేని గురించి పరివ్రాజకుడుగా మారాడు అంటే పుట్టుక చావు అనేటటువంటి చక్రబంధం నుంచి విమోచనం ఎలా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం కోసం వర్ధమాన మహావీరుడు పరివ్రాజకుడుగా మారాడు. నెక్స్ట్ పాయింట్, ఇతను ఘనసంగంలో జన్మించాడు. వర్ధమాన మహావీరుడు ఎందులో జన్మించాడండి? ఘనసంగంలో జన్మించాడు. అయితే తనకు 30 సంవత్సరాల వయసులో అతను పరివ్రాజకుడయ్యాడు. ఎవరండి? వర్ధమాన మహావీరుడు ఎన్ని సంవత్సరాల వయసులో పరివ్రాజకుడయ్యాడు? 30 సంవత్సరాల వయసులో పరివ్రాజకుడయ్యాడు. అయితే పుట్టుక చావు అనేటటువంటి చక్రబంధం నుంచి విమోచనం ఎలా అనేటటువంటి ప్రశ్నకు సమాధానం వెతకడం కోసమే అతని యొక్క అన్వేషణ సాగింది. మరి ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పుడు దొరికింది అంటే ఇతడు 12.5 సంవత్సరాల ధ్యానం తపస్సు తర్వాత అతడికి పుట్టుక చావు అనే చక్రబంధం నుంచి విమోచనం ఎలా అనేటటువంటి అతని యొక్క ప్రశ్నకు సమాధానం దొరికింది. ఎన్ని సంవత్సరాలు తపస్సు ధ్యానం చేశారండి? 12.5 సంవత్సరాలు ధ్యానం తపస్సు చేయడం ద్వారా వర్ధమాన మహావీరుడికి అతని యొక్క ప్రశ్నకు సమాధానం దొరికింది. మరి ఇతను ఏం చెప్పాడు అంటే ఇతరులకు దుఃఖాన్ని కలిగిస్తే మన పాపాలు పెరుగుతాయని చెప్పేసి వర్ధమాన మహావీరుడు చెప్పడం జరిగింది. చిన్న జీవికి కూడా మనం
అపకారం చేయొద్దని చెప్పేసి చెప్పారు ఎవరు, వర్ధమాన మహావీరుడు. అయితే పాపాల నుంచి విముక్తి పొందడానికి సాధారణ జీవితం గడుపుతూ శరీరాన్ని కఠోర శ్రమకు గురి చేయాలని చెప్పేసి వర్ధమాన మహావీరుడు ఉద్బోధించాడు. ఏమని ఉద్బోధించాడండి, మనం గనక పాప విముక్తి పొందాలి అనుకుంటే మనం ఎలా జీవితాన్ని గడపాలి, సాధారణ జీవితాన్ని గడుపుతూ మన యొక్క శరీరాన్ని కఠోర శ్రమకు గురి చేయాలని చెప్పేసి ఉద్బోధించాడు. నెక్స్ట్ పాయింట్, ఇతని యొక్క బోధనల వలన జైన మతం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎవరి యొక్క బోధనల వలన జైన మతం ప్రాచుర్యంలోకి వచ్చిందండి, వర్ధమాన మహావీరుని యొక్క బోధనల వలన జైన మతం ప్రాచుర్యంలోకి వచ్చింది. పరివ్రాజకుల్లో ఒకరైనటువంటి వర్ధమాన మహావీరుడి యొక్క సమాచారం చూసాం కదండి, ఇప్పుడు వచ్చేసి గౌతమ బుద్ధుడు. అయితే గౌతమ బుద్ధుడు దేనికి సమాధానం తెలుసుకోవడం కోసం పరివ్రాజకుడు అయ్యాడంటే, ప్రపంచమంతా ఎందుకు దుఃఖమయంగా ఉంది, మరి ఈ దుఃఖాన్ని జయించడం ఎలా అనేటటువంటి అతనిలో పుట్టిన ఆలోచనకి, ఈ ప్రశ్నకి సమాధానం కోసం గౌతమ బుద్ధుడు పరివ్రాజకుడు అయ్యాడు. అయితే మనంతో ముందు చెప్పుకున్నాం కదండి, వర్ధమాన మహావీరుడు గణసంఘంలో జన్మించాడని చెప్పేసి, సో గౌతమ బుద్ధుడు కూడా గణసంఘంలోనే జన్మించాడు. ఇతడు దుఃఖాన్ని పోగొట్టుకోవడం ఎలా అని ఆలోచించసాగాడు. అయితే వర్ధమాన మహావీరుడికి 12.5 సంవత్సరాల ధ్యానం తపస్సు తర్వాత ఎలాగైతే తనకి, అంటే తన యొక్క ప్రశ్నకు సమాధానం దొరికిందో, గౌతమ బుద్ధుడికి 6 సంవత్సరాల ధ్యానం తపస్సు ఫలితంగా సమాధానం దొరికింది. నెక్స్ట్ పాయింట్, మరి గౌతమ బుద్ధుని యొక్క అభిప్రాయం ప్రకారం దుఃఖానికి కారణం కోరికలు. దుఃఖానికి కారణం ఏమని చెప్పాడండి, కోరికలు. మనం కోరికలను గనక అదుపులో ఉంచితే దుఃఖం నుంచి విముక్తి లభిస్తుంది. దుఃఖానికి కారణం కోరికలు, కోరికలను అదుపులో ఉంచితే దుఃఖం నుంచి మనకు విముక్తి లభిస్తుంది. అయితే కోరికలను అదుపులో ఉంచడానికి నియమితమైన సంతులిత జీవనం గడపాలని, ఎవరిని బాధించకూడదని చెప్పేసి గౌతమ బుద్ధుడు బోధించాడు. కోరికల్ని అదుపులో ఉంచితే దుఃఖం నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పాడు కదండి. మరి ఆ కోరికల్ని ఎలా అదుపులో ఉంచాలి అంటే, నియమితమైనటువంటి సంతులిత జీవనం గడపాలి, అండ్ అదేవిధంగా ఎవరిని బాధించకూడదని చెప్పేసి బోధించాడు. ఎవరు, గౌతమ బుద్ధుడు. అమితమైన ప్రాయశ్చిత్తాలకు సంతోషాలకు బదులుగా బుద్ధుడు చూపినటువంటి మార్గమే మధ్యే మార్గం. నెక్స్ట్ పాయింట్, బుద్ధుని బోధనలే బౌద్ధ మతంగా వ్యాప్తి పొందాయి. వర్ధమాన మహావీరుని యొక్క బోధనలే జైన మతంగా వ్యాప్తి చెందాయి, అండ్ అదేవిధంగా బుద్ధుని బోధనలు బౌద్ధ మతంగా వ్యాప్తి చెందాయి. అయితే బుద్ధుడు మరియు అతని యొక్క అనుమాయులు ఉంటారు కదా, వారి యొక్క బోధనలకే త్రిపీఠకాలు అనేటటువంటి పేరుతో సంకలనం చేయడం జరిగింది. ఎవరి యొక్క బోధనలు అండి, బుద్ధుడు మరియు అతని యొక్క అనుమాయుల యొక్క బోధనలను త్రిపీఠకాలు అనేటటువంటి పేరుతో సంకలనం చేశారు. మరి ఈ త్రిపీఠకాలు ఏంటంటే, సుత్తపీఠిక, అభిధమ్మ పీఠిక, వినయపీఠిక, ఇవి వచ్చేసి త్రిపీఠకాలు. ఇదండి 17th lesson ఉన్నటువంటి బిట్స్. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ సజెషన్స్ని, ఒపీనియన్స్ని కామెంట్స్లో తెలియజేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. 6th standard 18th lesson సోషల్ నుండి దేవుని అందు భక్తి మరియు ప్రేమ, ఇందులో ఉన్నటువంటి బిట్స్ని చూసాము. ఇందులో ఫస్ట్ పాయింట్, బ్రాహ్మణులు, బౌద్ధులు, జైనులు మాతృదేవతలను, పాములను, చెట్లను మరియు మరణించిన పూర్వీకులను ఆరాధించేవారు. ఓకేనా, బ్రాహ్మణులు, బౌద్ధులు, జైనులు వీరెవరిని ఆరాధించేవారండి, మాతృదేవతల్ని, పాములను, చెట్లను, మరణించినటువంటి తమ యొక్క పూర్వీకులను కూడా వీరు ఆరాధించేవారు. నెక్స్ట్ హిందూ మతం. హిందూ మతంలో ఇచ్చిన బిట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, నేడు ప్రపంచంలోని పెద్ద మతాలలో హిందూ మతం ఒకటి. హిందూ మతం దేనిలో ఒకటండి, ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద మతాలలో హిందూ మతం ఒకటి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఏంటి, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ఈ రెండు సూత్రాలను కూడా హిందువులు విశ్వసిస్తారు. నెక్స్ట్ పాయింట్, వాస్తవంగా సాధారణ శకం 1000 తర్వాతనే హిందూ మతం వాడుకలోకి వచ్చింది. ఎప్పటి నుంచి హిందూ మతం వాడుకలోకి వచ్చిందండి, సాధారణ శకం 1000 తర్వాతనే హిందూ మతం వాడుకలోకి వచ్చింది. అంతకుముందు ఎక్కువ మందికి హిందువులు వేద లేదా వైదికుల యొక్క అనుచరులు అని తెలుసు. ఇప్పుడు సాధారణ శకం 1000 తర్వాత హిందూ మతం వాడుకలోకి వచ్చేంత వరకు కూడా ఎక్కువ మందికి ఏమని తెలుసండి, హిందువులు అంటే వేద లేదా వైదికుల యొక్క అనుచరులు అని మాత్రమే తెలుసు.
నెక్స్ట్, సాధారణ శకం 500 సంవత్సరాల పూర్వమే హిందూ మతంలోని కొన్ని ముఖ్య లక్షణాలు రూపుదిద్దుకున్నాయి. ఓకేనా, 1000 తర్వాతనే హిందూ మతం అనేది వాడుకలోకి వచ్చింది, బట్ 500 సంవత్సరాల పూర్వమే హిందూ మతంలోని కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు అనేవి రూపుదిద్దుకోవడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం. మహాభారతం అంటే అందరూ మళ్ళీ భగవద్గీతతో కలుపుకొని పూర్తి మహాభారతం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పురాణాలు, ఇవన్నింటినీ కూడా హిందువుల యొక్క పవిత్ర గ్రంథాలుగా పరిగణించడం జరుగుతుంది. వీటి వేటినండి, వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం. మహాభారతం అనగా మళ్ళీ భగవద్గీతను కలుపుకొని. ఓకేనా, నెక్స్ట్ పురాణాలు, ఇవి పవిత్ర గ్రంథాలుగా పరిగణించబడ్డాయి. నెక్స్ట్ వచ్చేసి భాగవతులు, శైవులు. ఇంతకుముందు మనం హిందూ మతానికి సంబంధించి చూసాం కదండి, ఇప్పుడు వచ్చేసి భాగవతులు, శైవులు. ఇందులో ఫస్ట్ పాయింట్, భాగవతులు విష్ణువు లేదా నారాయణుణ్ణి ఆరాధించేవారు. విష్ణువు లేదా నారాయణుణ్ణి ఆరాధించేవారు ఎవరండి? భాగవతులు. అయితే భాగవతులు విష్ణువునే పరమాత్మగా విశ్వసిస్తారు. భాగవతులు ఎవరిని పరమాత్మ అని విశ్వసిస్తారండి? విష్ణువుని. నెక్స్ట్, విష్ణువు అవతారాలలో రాముడు, కృష్ణుడి యొక్క రూపాలు ముఖ్యమైనవి. విష్ణువు యొక్క అవతారాలలో ఎవరి యొక్క రూపాలు అనేటివి ముఖ్యమైనవి? ఏ రూపాలు ముఖ్యమైనవి అంటే రాముడు మరియు కృష్ణుడి యొక్క రూపాలు ముఖ్యమైనవి. ఈ అవతారాలు 2000 సంవత్సరాల పూర్వమే మన దేశంలో, అంటే మన భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ప్రాముఖ్యం పొందాయి. 2000 సంవత్సరాల క్రితం? 2000 సంవత్సరాల క్రితమే ఈ అవతారాలు మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఎంతగానో ప్రాముఖ్యం పొందినాయి. నెక్స్ట్ పాయింట్, బౌద్ధులు, జైనులు, తత్వవేత్తలు వీరంతా కూడా దేనికి ప్రాధాన్యత ఇవ్వలేదు అనంటే, మోక్షం పొందుటకు భగవంతుని ఆరాధనయే మార్గం అనేటటువంటి భావనకి వీరు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎవరివ్వలేదు? బౌద్ధులు, జైనులు, తత్వవేత్తలు. దేనికి ప్రాధాన్యతనివ్వలేదు అంటే, మోక్షాన్ని పొందుటకు భగవంతుని ఆరాధనయే మార్గం అనేటటువంటి భావనకు వీరు ప్రాధాన్యత ఇవ్వలేదు. నెక్స్ట్ పాయింట్, వీరు పశ్చాత్తాపంతో పవిత్రులుగా మారటం, కోరికల్ని నియంత్రించటం, ధ్యానం చేయటం అనేటటువంటి భావనలను సమర్థించాడు. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో, అంటే 17th లెసన్లో చూసాం కదండి, వర్ధమాన మహావీరుడు కానివ్వండి, గౌతమ బుద్ధుడు కానివ్వండి, వీరంతా కూడా పుట్టుక చావుకు మధ్యలో అసలు ఏంటి ఈ సంబంధం అని చెప్పేసి, అండ్ అదే కాకుండా అదేంటి అసలు మరణ కొన్ని కొన్ని అంశాలని వాళ్ళు, అంటే దుఃఖాన్ని ఎలా నివారించడము, కోరికల్ని ఎలా అదుపులో పెట్టుకోవడం, ఇలాంటి వాటి గురించి చెప్పారు కదా. సో ఈ పాయింట్ ఆల్మోస్ట్ రిలేటెడ్గా అండి. వీరేం చెప్పారు? పశ్చాత్తాపంతో పవిత్రులుగా మారడం, కోరికల్ని నియంత్రించడం అండ్ ధ్యానం చేయడం అనేటటువంటి భావనలని వీరు సమర్థించారు. ఎవరు సమర్థించారు? బౌద్ధులు, జైనులు, తత్వవేత్తలు. ఓకేనా, నెక్స్ట్ పాయింట్, మధ్యప్రదేశ్లోని విదిశలో 2000 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి శ్రీకృష్ణుని ప్రతిష్ఠించిన దేవాలయాల శిథిలాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎవరు? పురావస్తు శాస్త్రవేత్తలు. వేటిని కనుగొన్నారు? 2000 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి శ్రీకృష్ణుని యొక్క విగ్రహాలను ప్రదర్శించిన దేవాలయాలు ఉంటాయి కదండి, వాటి యొక్క శిథిలాలను కనుగొన్నారు. మరి ఎక్కడ కనుగొన్నారు అంటే, మధ్యప్రదేశ్లోని విదిశలో కనుగొనడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, సుమారు 2200 సంవత్సరాల క్రితానికి చెందినటువంటి నాణాలు కూడా ఇక్కడ లభించాయి. 8 సంవత్సరాల క్రితం ఇవ్వండి, 2200 సంవత్సరాల క్రితానికి చెందినటువంటి నాణాలు కూడా ఇక్కడ లభించాయి. నెక్స్ట్ పాయింట్, బలరాముడు నాగలి ముసలములు ధరించగా కృష్ణుడు చక్రము, శంఖము, ఖడ్గములను ధరించాడు. అండ్ యాక్చువల్లీ ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చారంటే, బలరాముడు కృష్ణులకు సంబంధించినటువంటి ఊహా చిత్రాలు అని చెప్పేసి రెండు ఇచ్చారండి. వాటిలో ఆ ఊహా చిత్రాలలో వాళ్ళు ఏ విధమైన ఆయుధాలను ధరించారు అని చెప్పేసి ఈ పాయింట్ ఇక్కడ ఇచ్చారు. బలరాముడు నాగలి మరియు ముసలములను ధరించాడు, అండ్ అదేవిధంగా కృష్ణుడు చక్రము మరియు శంఖము, అండ్ అదేవిధంగా ఖడ్గములను ధరించాడు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్, ఆ కాలంలోనే కొందరు ఇదే తరహాలో శివుణ్ణి, దుర్గాదేవిని ఆరాధించి వారికి ఆలయాలను నిర్మించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్, శివుణ్ణి, విష్ణువును, దుర్గాదేవిని ప్రధాన దైవాలుగా పూజించినప్పటికీ
బౌద్ధులు జైనులు కూడా బుద్ధుణ్ణి తీర్థంకరులను, తీర్థంకరులు అంటే ఎవరండి, జైన మతానికి చెందినటువంటి గురువులు ఉంటారు కదా, వారిని తీర్థంకరులు అని చెప్పేసి అంటారు. సో బౌద్ధులు జైనులు కూడా బుద్ధుణ్ణి తీర్థంకరులను అదే విధంగా ఆరాధించడం మొదలుపెట్టారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, హిందువులు ఎలాగైతే శివుణ్ణి విష్ణువుని దుర్గాదేవిని వీరిని ప్రధాన దైవాలుగా పూజించి ఆలయాలను నిర్మించడం ఇలాంటివి చేశారో, వారి విగ్రహాలను ప్రతిష్ఠించారు కదా, సో అదేవిధంగా బౌద్ధులు జైనులు కూడా బుద్ధుణ్ణి అండ్ అదేవిధంగా తీర్థంకరులను ఎవర ఈ శివుణ్ణి విష్ణువును ఆదరించిన విధంగానే వారు కూడా ఆరాధించడం మొదలుపెట్టారు. నెక్స్ట్ పాయింట్, బుద్ధుడు తీర్థంకరుల విగ్రహాలను తెలంగాణ రాష్ట్రంలోని నేలకొండపల్లి, ఫణిగిరి, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, నాగార్జునకొండ, జగయ్యపేట, బట్టిప్రోలు మొదలైనటువంటి ప్రాంతాల్లో మనం చూడవచ్చును. ఓకేనా, వీరి విగ్రహాలను ఎక్కడెక్కడ చూడవచ్చండి, తెలంగాణ రాష్ట్రంలోని నేలకొండపల్లి, ఫణిగిరి, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి, నాగార్జునకొండ, జగయ్యపేట, బట్టిప్రోలు మొదలైనటువంటి ప్రాంతాల్లో వీరి యొక్క విగ్రహాలను మనం చూడవచ్చును. నెక్స్ట్ వచ్చేసి కథకులు, ఇందులో వచ్చిన రెండు పాయింట్స్ని చూద్దాం. ఫస్ట్ పాయింట్, ప్రాచీన కాలంలో కవులు కథకులు పురాణాలను, రామాయణ మహాభారతాల్లోని వృత్తాంతాలను, శివుడు విష్ణువు దుర్గ మొదలగు దేవతల వృత్తాంతాలను చెప్పేవారు. ఈ కథకులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ప్రాచీన కాలంలో వేటిని చెప్పేవారు అనంటే, పురాణాలు, రామాయణం, మహాభారతంలో ఉన్నటువంటి కొన్ని వృత్తాంతాలను అండ్ అదేవిధంగా శివుడు విష్ణువు దుర్గాదేవి మొదలైనటువంటి దేవతల యొక్క వృత్తాంతాలను చెప్పేవారు. నెక్స్ట్ పాయింట్, బుద్ధుని యొక్క కథలను జాతక కథలుగాను అండ్ అదేవిధంగా శివుడు లేదా విష్ణువు యొక్క కథలను పురాణాలు అనేటటువంటి పేరుతో రాశారు. బుద్ధుని కథలను ఏ పేరుతో అండి, జాతక కథలు అనే పేరుతో అండ్ అదేవిధంగా శివుని లేదా విష్ణువు యొక్క కథలని పురాణాలు అనే పేరుతో రాశారు. నెక్స్ట్, ఈ పురాణాలు వివిధ మత సాంప్రదాయాలను కలుపుకున్నప్పటికీ కూడా అత్యంత శక్తివంతమైనటువంటి అన్నీ తెలిసినటువంటి ఒక దేవుణ్ణి పరమాత్మగా స్తుతించేవారు. ఓకేనా, ఇది వచ్చేసి కథకులు. నెక్స్ట్, భగవంతుడి పట్ల ప్రేమ భక్తి ఉద్యమం, ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, సాధన శకం 550 సంవత్సరంలో తమిళనాడులో భగవంతుని మీద భక్తి గురించినటువంటి ఒక ఉద్యమం మొదలైంది. ఎక్కడ, తమిళనాడులో. ఏ సంవత్సరంలో, సాధన శకం 550 సంవత్సరంలో భగవంతుని మీద భక్తిని గురించినటువంటి ఒక ఉద్యమం మొదలైంది. నెక్స్ట్ పాయింట్, కొందరు భక్తులు వివిధ దేవాలయాలని సందర్శించి ఆ దేవుని స్తుతిస్తూ స్థానిక భాషల్లో, స్థానిక భాషలు అంటే ఇక్కడ తెలుగు తమిళం మరియు ఇతర భాషలుగా తీసుకున్నారండి, సో ఈ భాషల్లో వీరు పాటలు రాశారు. వీటిని సాధారణ శకం 1100 సంవత్సరంలో గ్రంథస్థం చేశారు. ఎవరండి, కొందరు భక్తులు ఏం చేశారు, వివిధ దేవాలయాలను సందర్శిస్తూ ఆ దేవాలయంలో ఏ దేవుడైతే ఉంటారో వారిని స్తుతిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానిక భాషలు అయినటువంటి తెలుగు తమిళం అండ్ మిగతా కొన్ని లాంగ్వేజెస్లో పాటలు రాశారు. అయితే ఈ పాటల్ని ఎప్పుడు గ్రంథస్థం చేశారంటే సాధారణ శకం 1100 సంవత్సరంలో గ్రంథస్థం చేశారు. ఫలితంగా అయితే వీటి ఏ దేవుళ్ళకు సంబంధించినటువంటి పాటలు రాసి వాళ్ళని స్తుతించడం జరిగిందో వాటి ఫలితంగానే ఆయా దేవాలయాలకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత వచ్చింది. మరి ఈ విధంగా ప్రాధాన్యత పొందినటువంటి దేవాలయాలలో ముఖ్యమైనవి ఏంటంటే తిరుమల అండ్ శ్రీకాళహస్తి దేవాలయాలు ఈ విధంగా అత్యధికమైనటువంటి ప్రాధాన్యతను పొందడం జరిగినవి. అయితే ఈ భక్తులతో ప్రభావితమైనటువంటి ప్రజలు క్రమంగా శివుడు లేదా విష్ణువును ఆరాధించసాగారు. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆళ్వార్లు నయనార్లు. ఆళ్వార్లు ఎవరు, నయనార్లు ఎవరు చూద్దాం. ఇందులో ఫస్ట్ పాయింట్, 12 మంది ప్రధానమైనటువంటి విష్ణు భక్తులు. ఏ భక్తులు, విష్ణు భక్తులు. ఎంతమంది, 12 మంది ప్రధానమైనటువంటి విష్ణు భక్తులనే ఆళ్వార్లు అంటారు. అయితే ఈ 12 మంది ఆళ్వార్లలో పెరియాళ్వారు, నమ్మాళ్వారు ముఖ్యులు. ఈ ఆళ్వార్లలో ముఖ్యమైన వాళ్ళు ఎవరండి, పెరియాళ్వారు, నమ్మాళ్వారు. అయితే వీరిలో పెరియాళ్వారు ఉన్నారు కదండి, వీరి యొక్క కుమార్తె అయినటువంటి ఆండాల్ ఆళ్వార్లు ఒక మహిళ. ఆళ్వార్లలో ఉన్నటువంటి
ఒకే ఒక మహిళ ఎవరండి? ఆండాల్ ఆళ్వారు. మరి ఈమె ఎవరు? పెరియాల్ వారి యొక్క కుమార్తె. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, నమ్మాల్ వాళ్ళు విష్ణువును ప్రపంచ సృష్టికర్తగా తన తండ్రిగా చెప్తారు. అయితే ఇది ఎందులో చెప్పారంటే, ఇక్కడ ఈ ఆళ్వార్లు ఉన్నారు కదండి, వీరు కొన్ని పద్యాలని రాయడం జరిగింది. సో ఆ పద్యాలు ఏంటంటే, అందులో ఒక పద్యం ఇచ్చారండి, అది నేను ఇక్కడ రాయలేదు బట్ చెప్తున్నాను. తండ్రివి నీవే ఓ పరమాత్మ, అంటే ఇక్కడ పరమాత్మ అంటే విష్ణు. తండ్రివి నీవే అగ్ని, నీరు, ఆకాశం నీ సృష్టినయ్యా. దివారాత్ర కారకుల సూర్యచంద్రులు, పర్వతాలు, సముద్రాలు, వర్షపాతాలు ఓ శ్రీహరి నీ సంకల్పాలయ్యా అని చెప్పేసి ఇక్కడ పద్యం ఇచ్చి, అండ్ దాని తర్వాత ఎలా ఇచ్చారంటే, ఈ పద్యంలో నమ్మాల్ వారు విష్ణువును ఒక ప్రపంచ సృష్టికర్తగాను తన తండ్రిగాను చెప్పాడు. అండ్ అదేవిధంగా ఎంతో గొప్పవాడైనటువంటి భగవంతుడు ఒక తండ్రి బిడ్డకెంత సన్నిహితంగా ఉంటాడో అంత సన్నిహితంగా ఉంటాడని చెప్పేసి నమ్మాల్ వారు ఈ యొక్క పద్యంలో చెప్పడం జరిగింది. ఓకేనా? ఆ పద్యం నేను ఇక్కడ రాయలేదండి, నేను జస్ట్ చెప్పాను మీకు. నెక్స్ట్ వచ్చేసి నయనార్లు. మరి ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, ఆళ్వార్లు 12 మంది అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ నయనార్లు 63 మంది. నయనార్లు ఎంతమంది అండి? 63 మంది. వీరంతా శివభక్తులే. నయనార్లు ఎవరి భక్తులండి? శివభక్తులు. వివిధ కులాలలో పుట్టినవారు. అయితే వీరిలో భక్త కన్నప్ప వంటి వేటగాళ్ళు, నందనర్, పుల్లయ్య లాంటి నిమ్న కులాల వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ పాయింట్, అప్పర్ మణిక వాచకర్ లాంటి వాళ్ళు ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి వెళ్ళి అక్కడ శివుణ్ణి గురించినటువంటి కీర్తనలను పాడేవారు. మనము ఈ ఆళ్వార్లు నయనార్లు చెప్పుకోవడానికి ముందు చెప్పుకున్నాం కదండి, చాలామంది కూడా శివభక్తులు, విష్ణు భక్తులు ఆయా ఆలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవుని స్తుతిస్తూ పాడడం, దానివల్ల ఆ ఆలయాలు ప్రాధాన్యతను సంతరించుకోవడం, అందులో తిరుమల శ్రీకాళహస్తి చాలా ప్రాధాన్యతను సమకూర్చుకోవడం అని చెప్పేసి జరిగిందని. సో ఇక్కడ కూడా అది చెప్తున్నారు. ఏంటి, అప్పర్ మణిక వాచకర్ లాంటి వాళ్ళు ఒక ఆలయం నుంచి మరొక ఆలయానికి వెళ్ళి అక్కడ శివుడిని స్తుతిస్తూ కీర్తనలు పాడేవారు. వీరిలో కరైకాలమ్మ అమ్మయ్యార్, కరైకాలమ్మ అమ్మయ్యార్ అనేటటువంటి ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఓకేనా? అండ్ ఇక్కడ కూడా మనం ఇందులో చెప్పుకున్నాం కదా కీర్తనలు పాడేవారు అని చెప్పేసి అప్పర్ అండ్ మణిక వాచకర్ని. సో అప్పర్ రాసినటువంటి ఒక పద్యాన్ని ఇచ్చారండి, అదేంటంటే, భయం లేదు మాకు ఏ రాజైనా, భయం లేదెప్పుడు మృత్యు ఎదురైనా, భయం లేదు నరకలోక బాధలకైనా, భయమన్నది లేదు ఏ ఒత్తిళ్ళకైనా, మాకు రావు ఏ రుగ్మతలు, మాకు లేవు ఏ భయాలు, బాధలేని భయం లేని మేమంత సంతోషులం, మేమెవ్వరికీ కాదు దాసులం అని చెప్పేసి అప్పర్ చెప్పాడు. అయితే దీనికి మీనింగ్ కూడా కిందిచ్చారు, అదేంటంటే శివభక్తులు ఏ రాజుకు, చావుకు, రుగ్మతలు, ఇక్కడ రుగ్మతలు అంటే అర్థం రోగాలు వీటికి, అండ్ అదేవిధంగా నరకానికి కూడా భయపడరు, వారెప్పుడూ నిత్య సంతోషులు అని చెప్పేసి అప్పర్ ఆయన యొక్క పద్యంలో చెప్పడం జరిగింది. ఓకేనా? ఇది వచ్చేసి నయనార్లు. నెక్స్ట్ వన్ క్రైస్తవ మతం. క్రైస్తవ మతం గురించి ఇచ్చిన పాయింట్స్లో ఫస్ట్ పాయింట్, తూర్పు మధ్య ప్రాంతంలోని ఇజ్రాయెల్ పాలెస్తినాలో క్రైస్తవం అనేటటువంటి ఒక కొత్త మతం అభివృద్ధి చెందింది. క్రైస్తవ మతంలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు ఇది ఎక్కడ అభివృద్ధి చెందింది అంటే, తూర్పు మధ్య ప్రాంతంలోని ఇజ్రాయెల్ పాలెస్తినాలో క్రైస్తవం అనేటటువంటి ఒక కొత్త మతం అభివృద్ధి చెందింది. సెయింట్ థామస్ బాసిలికా చర్చ్, ఇది ఎక్కడుందండి? చెన్నైలో. ఏ చర్చ్? సెయింట్ థామస్ బాసిలికా చర్చ్. దీన్ని 1523 సంవత్సరంలో నిర్మించారు. మరి ఎవరి పేరు మీదుగా నిర్మించారు అంటే, 2000 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చినటువంటి సెయింట్ థామస్ అనేటువంటి వ్యక్తి పేరు మీదుగా ఈ సెయింట్ థామస్ బాసిలికా చర్చ్ చెన్నైలో 1523లో నిర్మించడం జరిగింది. ఓకేనా? క్రైస్తవ మతం ఏసుక్రీస్తు పేరు మీద స్థాపించబడింది. క్రైస్తవ మతం ఎవరి పేరు మీద స్థాపించబడిందండి? ఏసుక్రీస్తు పేరు మీదుగా స్థాపించడం జరిగింది. దాదాపు 2000 సంవత్సరాల క్రితం ప్రస్తుత ఇజ్రాయెల్లోని జెరూసలేంకి దగ్గరలో గల బెత్లెహెంలో ఏసుక్రీస్తు జన్మించాడు. ఏసుక్రీస్తు ఎక్కడ జన్మించాడండి? దాదాపు 2000 సంవత్సరాల క్రితం
ప్రస్తుతం ఉన్నటువంటి ఇజ్రాయెల్లోని జెరూసలేంకి దగ్గరలో ఉన్న బెత్లెహెం అనేటటువంటి ప్రాంతంలో యేసుక్రీస్తు జన్మించాడు. నెక్స్ట్ పాయింట్, యేసుక్రీస్తు దెబ్బకు దెబ్బ వంటి పద్ధతులను అనుసరించకూడదని చెప్పేసి చెప్పారు. ఎలాంటి పద్ధతులు అనుసరించకూడదండి? దెబ్బకు దెబ్బ వంటి పద్ధతులని అనుసరించకూడదు. నెక్స్ట్ పాయింట్, బైబిల్ వీరి యొక్క పవిత్ర గ్రంథం. బైబిల్ ఎవరి యొక్క పవిత్ర గ్రంథం అండి? క్రైస్తవ మతస్థుల యొక్క పవిత్ర గ్రంథమే బైబిల్. నెక్స్ట్, బైబిల్లో ఏమున్నాయంటే క్రీస్తు యొక్క బోధనలు ఉన్నాయి. బైబిల్లో ఏమున్నాయండి? క్రీస్తు బోధనలు ఉన్నాయి. క్రీస్తు చేసినటువంటి ప్రముఖమైనటువంటి బోధన ఏంటంటే పర్వతం మీది ప్రసంగం. క్రీస్తు చేసిన ప్రముఖ బోధన ఏంటండి? పర్వతం మీది ప్రసంగం. దీన్నే సెర్మన్ ఆన్ ది మౌంట్, దీన్ని ఏమంటారండి? సెర్మన్ ఆన్ ది మౌంట్ అని చెప్పేసి అంటారు. అయితే ఈ పర్వతం మీది ప్రసంగానికి సంబంధించినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక 7 వాక్యాలు ఇక్కడ ఇచ్చారండి. అది నేను నోట్స్లో రాయలేదు, బట్ నేను చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది. నెక్స్ట్ పాయింట్, సాత్వికులు ధన్యులు, వారు భూలోకానికి వారసులు. థర్డ్ పాయింట్, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు. నెక్స్ట్, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నెక్స్ట్, సమాధాన పరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. నీతి నిమిత్తం హింసను భరించేవారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది. మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులై ఉండేందుకు మీ శత్రువులను ప్రేమించండి. ఇవి వచ్చేసి క్రీస్తు చేసిన ప్రముఖ బోధన అయినటువంటి పర్వతం మీద ప్రసంగం, సెర్మన్ ఆన్ ది మౌంట్లో బుక్లో ఇచ్చినటువంటి 7 వాక్యాలు. నెక్స్ట్ పాయింట్, సెయింట్ థామస్ యేసుక్రీస్తు యొక్క శిష్యుడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, సెయింట్ థామస్ అనే అతను 2000 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చారని చెప్పేసి. సో అతని పేరు మీదుగానే ఏం నిర్మించారు? చెన్నైలో సెయింట్ థామస్ బాసిలికా చర్చ్ని 1523లో నిర్మించారు కదా. సో అతనే ఈ సెయింట్ థామస్. సో మరి ఈ సెయింట్ థామస్ ఎవరు అంటే యేసుక్రీస్తు యొక్క శిష్యుడు. ఇతను రోమన్ వర్తకులతో భారతదేశానికి యేసు యొక్క బోధనలను తీసుకువచ్చి క్రైస్తవ మతాన్ని దక్షిణ భారతదేశంలో ప్రచారం చేశారు. ఎవరు? సెయింట్ థామస్. ఏ వర్తకులతో భారతదేశానికి వచ్చారండి? రోమన్ వర్తకులతో భారతదేశానికి ఏం తీసుకొచ్చారు? యేసు యొక్క బోధనలను తీసుకొచ్చి ఎక్కడ ప్రచారం చేశారు? క్రైస్తవ మతాన్ని దక్షిణ భారతదేశంలో ప్రచారం చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇస్లాం మతం. ఇందులో ఫస్ట్ పాయింట్, భారతదేశంలో అప్పర్ తదితరులు దేవుడొక్కడే అనేటటువంటి భావనను వ్యాప్తి చేసినటువంటి కాలంలోనే. ఎవరెవరండి? అప్పర్ మరియు ఇతరులు, వీరంతా కూడా దేవుడు ఒక్కడే అనే భావనను ఎప్పుడైతే వ్యాప్తి చేశారో అదే కాలంలో అరేబియాలో కొత్త మతం అనేది రూపుదిద్దుకుంది. అదే ఈ ఇస్లాం మతం. ఆ కొత్త మతమే మహమ్మద్ ప్రవక్త స్థాపించినటువంటి ఇస్లాం మతం. ఎవరు స్థాపించారండి? మహమ్మద్ ప్రవక్త స్థాపించినటువంటి ఇస్లాం మతం. నెక్స్ట్, మహమ్మద్ ప్రవక్త అరేబియాలోని మక్కాలో సాధారణ శకం 570 సంవత్సరంలో జన్మించారు. మహమ్మద్ను అల్లా దూతగా పరిగణిస్తారు. మహమ్మద్ని ఎలా పరిగణిస్తారండి? అల్లా దూతగా పరిగణిస్తారు. అల్లా బోధనలు ఖురాన్లో ఉన్నాయి. క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి క్రీస్తు బోధనలు ఎందులో ఉన్నాయి? ఖురాన్లో ఉన్నాయి. మరి అల్లా బోధనలు ఖురాన్లో ఉన్నాయి. సో ఈ ఖురాన్ అనేది ముస్లింలు లేదా ఇస్లాంల యొక్క, ఇస్లాం మతం యొక్క పవిత్రమైనటువంటి గ్రంథము. నెక్స్ట్, అల్ ఫతీహా. అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు. అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయండి, అవైతే అంటే మేబీ ఇంపార్టెంట్ అనిపించలేదు, బట్ నేను ఒక 2 పాయింట్స్గా రాశాను, అది నేను క్లియర్గా చెప్తాను. అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభువు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. మేము నిన్నే ఆరాధిస్తాం, సహాయం కోసం నిన్నే అర్థిస్తాం. మాకు రుజుమార్గం చూపించు. నువ్వు అనుగ్రహించిన వారు, నీ ఆగ్రహానికి గురి కానివారు, మార్గభ్రష్టులు కానివారు అనుసరించినటువంటి మార్గం వైపు మమ్ము నడిపించుము అని చెప్పేసి ఈ అల్ ఫతీహా అని చెప్పి బుక్లో ఇచ్చారండి. అండ్ ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, కేరళలోని చర్మాన్ మసీదు. ఎక్కడిదండి? కేరళలో ఉన్నటువంటి చర్మాన్ మసీదు భారతదేశంలోని మొట్టమొదటగా నిర్మించబడినటువంటి మసీదుగా నమ్ముతారు. భారతదేశంలో మొట్టమొదట నిర్మించిన మసీదుగా ఏ మసీదుని నమ్ముతారండి? కేరళలో ఉన్నటువంటి చర్మాన్ మసీదుని నమ్ముతారు.
నెక్స్ట్ పాయింట్, భారతదేశంలోని ఓడరేవులను సందర్శించినటువంటి అరబ్ వర్తకుల ద్వారా ఇస్లాం మతం భారతదేశానికి రావడం జరిగింది. ఇస్లాం మతం భారతదేశానికి ఎలా వచ్చిందండి? భారతదేశంలోని ఓడరేవులను సందర్శించినటువంటి అరబ్ వర్తకులు ఉంటారు కదా, సో వాళ్ళ ద్వారా భారతదేశానికి ఇస్లాం మతం రావడం జరిగింది. ఇస్లాంలోకి మారినటువంటి అరబ్ తుర్కిష్ విజేతల ద్వారా కూడా వచ్చింది. అంటే భారతదేశానికి ఇస్లాం మతం కేవలం అరబ్ వర్తకుల ద్వారా మాత్రమే కాదు, ఇస్లాంలోకి మారిన అరబ్ అండ్ తుర్కిష్ విజేతలు ఉంటారు కదా, సో వారి ద్వారా కూడా వచ్చింది. నెక్స్ట్, ఇస్లాం పండితులు పరమాత్ముడే ఏకైక దేవుడని వారి ముందు మానవులంతా సమానం అని చెప్పేసి ఆరాధించేవారు. ఓకేనా? ఇది వచ్చేసి 18th లెసన్, భగవంతుని అందు ప్రేమ మరియు భక్తి అనేటటువంటి లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అండి. 19th లెసన్ వచ్చేసి భాష, లిపి మరియు గొప్ప గ్రంథాలు. 6th క్లాస్ సోషల్లో 19th లెసన్ ఏంటండి? భాష, లిపి మరియు గొప్ప గ్రంథాలు. అందులో ఫస్ట్ పాయింట్, జీవరాశులన్నింటిలో మనుషులకు మాత్రమే భాష మాట్లాడేటటువంటి శక్తి ఉంది. అడవుల్లో ఆహారం సంపాదించే నాటి నుంచి మానవుడు భాషను ఉపయోగిస్తూనే ఉన్నాడు. మరి అనేక భాషలు ఎందుకున్నాయి? యాక్చువల్లీ ఇక్కడ రాసిన ప్రతి బిట్ కూడా అండి, నేను టెక్స్ట్ బుక్లో ఏదైతే హెడ్డింగ్స్ ఇచ్చారో ఆ హెడ్డింగ్స్ని స్పెషల్గా మెన్షన్ చేస్తూ అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అనిపించినటువంటి పాయింట్స్ అన్నిటిని కూడా రాశానండి. ఓకేనా? అండ్ చాలామంది అడుగుతున్నారు లెసన్ వెనకాల ఉన్నటువంటి ముఖ్యాంశాలు అందులో, అండ్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు కదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, కానీ ఆ వాటిలో నుంచి కూడా చెప్పండి అని. వాటిని నేను రాయలేను కదండి, అండ్ ఇక్కడ ఇది చెప్పడం, ఇది నోట్స్ రాసి క్లాసెస్ చేయడమే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, సో వీలైనంత వరకు అది కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ ఫస్ట్ అయితే మనం ఓవరాల్గా ఒక క్లాస్ మొత్తం ఒక సబ్జెక్ట్ ఫినిష్ చేసుకున్నాము అనే ఫీలింగ్ ఉండేలాగా ఇప్పుడైతే 19, 20, 21 లెసన్స్ని కూడా మనం ఫస్ట్ ఫినిష్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్, ఇందులో అనేక భాషలు ఎందుకున్నాయి, ఇందులో ఫస్ట్ పాయింట్, సహజీవనం చేసే ప్రజల మధ్య భాష అభివృద్ధి చెందింది. వారు దాహాన్ని తీర్చే సహజ పానీయాన్ని వాటర్ అని, ఒక ప్రాంతంలో ఉండేటటువంటి అంటే ఒక ప్రాంతంలో సహజీవనం చేసేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారి మధ్య భాష అనేది అభివృద్ధి చెందింది. అయితే అన్ని ప్రాంతాల్లోనూ ఒకే రకమైనటువంటి పదాలను వాడరు కదండి, సో అలా ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే కొందరు దాహాన్ని తీర్చేటటువంటి సహజ పానీయాన్ని వాటర్ అని, దూర ప్రాంతాల్లో నివసించేటటువంటి వారు కొందరు నీళ్ళు అని, అండ్ అదేవిధంగా ఇంకొందరు తన్ని అని పిలిచేవారు. ప్రజలు గుంపులుగా విడిపోయి వలసపోయి వివిధ భాషలను ఏర్పాటు చేసుకొని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్, సాంస్క్రిట్, చైనీస్, హిందీ, తెలుగు, ఉర్దూ, అరబ్, ఇలా ఒక్కొక్క ప్రాంతంలో నివసించేటటువంటి వారు ఒక్కొక్క రకమైనటువంటి భాషలని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. నెక్స్ట్ పాయింట్, ఒక ప్రాంతం వారి భాష మరొక ప్రాంతం వారికి తెలియకపోయినప్పుడు అవి స్వతంత్ర భాషలు అవుతాయి. ఓకేనా? ఒక ప్రాంతంలో ఉన్నటువంటి అంటే ఒక ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలు మాట్లాడేటటువంటి భాష మరొక ప్రాంతంలో ఉన్న వారికి తెలియకుండా పోయినప్పుడు అవి ఎలా మారుతాయండి? స్వతంత్ర భాషలుగా మారడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, గోండు ఇవన్నీ కూడా ద్రావిడ భాష కుటుంబానికి చెందినటువంటి భాషలు. ద్రావిడ భాష కుటుంబానికి చెందినటువంటి భాషలు ఏమేమి ఇచ్చారండి ఇక్కడ? తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, గోండు. నెక్స్ట్, సంస్కృతం, హిందీ, మరాఠీ, బెంగాలీ ఇవన్నీ కూడా ఇండో ఆర్యన్ భాష కుటుంబానికి చెందినటువంటి భాషలు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, గోండు ద్రావిడ భాష కుటుంబానికి చెందినటువంటి భాషలు. అండ్ అదేవిధంగా సంస్కృతం, హిందీ, మరాఠీ, బెంగాలీ ఈ భాషలు వచ్చేసి ఇండో ఆర్యన్ భాష కుటుంబానికి చెందినటువంటివి. భాషలు ప్రజలతో పాటు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంకి ఒక భాష పదాలు మరొక భాషలోకి చేరుతూ ఉంటాయి. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, ఒక ప్రాంతంలో నివసించినటువంటి వారు ఒక పదాన్ని అంటే ఏదైనా చెప్పాలనుకుంటే ఒక విషయాన్ని ఒక రకమైనటువంటి పదాలను ఉపయోగిస్తారు, ఇంకో ప్రాంతంలో ఇంకొక రకమైనటువంటి పదాలని ఉపయోగిస్తారు. సో అలా భాషలు ప్రజలతో పాటు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అండ్ ఒక భాష పదాలు ఏమవుతాయండి ఇంకొక భాషలోకి చేరడం జరుగుతుంది. తెలుగు భాషలోకి అనేక భాషా పదాలు వచ్చి చేరాయి. తెలుగు భాషలోకి అనేక భాషా పదాలు వచ్చి చేరాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ భాషలు చేరాయి అని కనుక చూసినట్లయితే సంస్కృతం, మరాఠీ, అరబ్బీ అండ్ పర్షియన్ పదాలు
మన తెలుగు భాషలోకి చేరడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లిపి రచనలు. మనం భాషను లిపి ద్వారా చదువుతాము, రాస్తాము. భాషని దేని ద్వారా చదువుతాం, రాస్తామండి? లిపి ద్వారానే చదువుతాం, రాస్తాం. నెక్స్ట్ పాయింట్, మనం అనేక రకాల లిపులను వాడుతున్నాము. అందులో రోమన్ లిపి, ఇప్పుడు మనం రాస్తున్నటువంటి ఆల్ఫాబెట్స్ అండ్ మెయిన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా రోమన్ లిపి. అండ్ హిందీ ఉంటుంది కదండి, సో అది వచ్చేసి దేవనాగరి లిపి. అండ్ నెక్స్ట్ అరబిక్, తెలుగు, తమిళ లిపి, ఇలాంటివన్నీ కూడా మనం వాడటం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, మొదట్లో అక్షరాలకు బదులు బొమ్మలను ఉపయోగించి రాసేవారు. ఫర్ ఎగ్జాంపుల్, మొదట్లో వేటిని ఉపయోగించి రాసేవారండి? అక్షరాలకు బదులు బొమ్మలను ఉపయోగించి రాసేవారు. అది ఇలా ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఒక మేక పరిగెత్తుతుంది అని చెప్పేసి చెప్పడానికి ఎలా రాసేవారండి? ఒక బొమ్మను వేసి పక్కనే పరిగెత్తుతున్నటువంటి కాళ్ళ బొమ్మను కూడా వేసేవారు. అలా ఒక మేక పరిగెత్తుతుంది అని చెప్పడానికి వారు రాయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, 4000 సంవత్సరాల క్రితం సింధు లోయ ప్రజలు ఇలా బొమ్మల లిపినే వాడేవారు. ఎన్ని వేల సంవత్సరాల క్రితం అండి? 4000 సంవత్సరాల క్రితం ఎవరు? సింధు లోయ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఇలాంటి బొమ్మల లిపినే వాడేవారు. అండ్ నెక్స్ట్ పాయింట్, స్వాహిలి అనేటటువంటి భాష ఆఫ్రికాకు చెందినటువంటి భాష అండి. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు భారతదేశంలో వాడుతున్నటువంటి అనేక లిపులకు మూలం అశోకుడు ఉపయోగించినటువంటి బ్రాహ్మీ లిపి. మనం భారతదేశంలో చాలా రకాల భాషలు అండ్ వాటికి సంబంధించినటువంటి లిపులు ఉన్నాయి కదండి, సో వాటన్నింటికి కూడా అంటే అనేక లిపులకు మూలం ఏంటి అంటే ఒకప్పుడు అశోకుడు ఉపయోగించినటువంటి బ్రాహ్మీ లిపి. ఏ లిపి? బ్రాహ్మీ లిపి. ఇది ఎవరు ఉపయోగించినటువంటిది? అశోకుడు ఉపయోగించినటువంటి లిపియే బ్రాహ్మీ లిపి. సో ఇప్పుడు భారతదేశంలో వాడుతున్నటువంటి అనేక లిపులకు మూలమేంటి? అశోకుడు ఉపయోగించినటువంటి బ్రాహ్మీ లిపి అని చెప్పవచ్చు. దేవనాగరి, తెలుగు, తమిళం, వీటికి సంబంధించినటువంటి లిపులు అన్నీ కూడా వేటి యొక్క మూలం అండి? బ్రాహ్మీ లిపి యొక్క మూలం. నెక్స్ట్ పాయింట్, పురాతన శిలాశాసనాల్లో ఒకటైనటువంటి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని బట్టిప్రోలు స్థూపంలో ఉంది. పురాతన శిలాశాసనాలలో ఒకటి ఎక్కడ ఉందండి? ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో బట్టిప్రోలు స్థూపంలో ఉంది. మరి ఇది ఎన్ని సంవత్సరాల పూర్వానికి చెందింది అంటే సుమారు క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నాటికి చెందినటువంటిది. ఏంటి, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో బట్టిప్రోలు స్థూపంలో ఉన్నటువంటి శిలాశాసనము సుమారు క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నాటికి చెందినటువంటిది. ఇంతవరకు మనము అనేక భాషలు ఎందుకున్నాయి, లిపి రచనలు ఏంటి అని చెప్పేసి చూసాం కదండి. అయితే మరి దేని మీద రాసేవారు, వారు ఎలాంటి భాషల్ని ఎలాంటి లిపిని ఉపయోగించారో తెలుసుకున్నాము. సో మరి వారు దేని మీద రాసేవారు అంటే మొదట్లో గుడ్డ మీద, ఆకుల మీద, చెట్ల బెరడు మీద రాసేవారు. కొందరు కుండల మీద గీస్తూ రాసేవారు. మొదట్లో వేటిపైన రాసేవారండి? గుడ్డ మీద, ఆకుల మీద, చెట్ల బెరడు మీద రాసేవారు. కొందరైతే కుండల మీద గీస్తూ కూడా రాసేవారు. అశోకుని యొక్క కాలంలో రచించినటువంటి శిలాశాసనాలు నేటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఎవరి కాలంలో రచించినటువంటి శిలాశాసనాలండి? అశోకుని కాలంలో రచించినటువంటివి. నెక్స్ట్ పాయింట్, దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో తాటి ఆకులను ఒకే కొలతలతో కత్తిరించి దానిపైన ఘటంతో రాసేవారు. ఎక్కడండి? దక్షిణ భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వేటిని కొలతలతో కత్తిరించేవారు? తాటి ఆకులను. మరి అలా కత్తిరించి వాటిపైన దేంతో రాసేవారంటే ఘటంతో రాసేవారు. అలా రాసి దానికి నల్ల రంగు సిరాని పూసేవారు. ఏ రంగు సిరా? నల్ల రంగు సిరాని పూసేవారు. నెక్స్ట్ పాయింట్, ఉత్తర భారతదేశంలో హిమాలయాలలో పెరిగేటటువంటి బూర్జ పత్రాలనే చెట్ల బెరడు పొరలను కాగితం లాగా ఉపయోగించి రాసేవారు. మనం చెట్ల బెరడును కూడా ఉపయోగించేవారని చెప్పుకున్నాం కదండి. సో ఆ విధంగా చూస్తే ఉత్తర భారతదేశంలోని హిమాలయాలలో పెరిగేటటువంటి బూర్జ పత్రాలు ఉంటాయి కదా, వాటి యొక్క చెట్ల బెరడు పొరలను కాగితం లాగా ఉపయోగించి కూడా రాసేవారు. నెక్స్ట్ పాయింట్, పద్యాలు, పాటలు, సామెతలు, కథలు ఒక తరం నుంచి మరొక తరానికి చేరుతూ
మౌఖికంగా నిలిచి ఉన్నవి. ఇలాంటి వాటిని మౌఖిక సాహిత్యం అంటారు. మరి మొట్టమొదటి సాహిత్యం ఏది అంటే ఈ మౌఖిక సాహిత్యమే. ఓకేనా? వేదాలు, ఇందులో ఫస్ట్ పాయింట్, వేదాలు కూడా మొదట్లో మౌఖిక రూపంలోనే బోధించారు. ఇది 3000 సంవత్సరాల కాలం పాటు మరవకుండా కాపాడారు. చూడండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మౌఖిక సాహిత్యం అని చెప్పేసి, అప్పట్లో లిపి కానీ గ్రంథాలు కానీ ఏమీ లేవు, అంటే రాయడం అనేది లేదు కాబట్టి ప్రతిదీ కూడా ఒకరి నుంచి మరొకరు నేర్చుకొని దాన్ని మౌఖిక రూపంలోనే బోధించడము, అదేవిధంగా మరచిపోకుండా కాపాడుతూ వచ్చారు. మరి ఎన్ని సంవత్సరాల పాటు అంటే 3000 సంవత్సరాల కాలం పాటు వేదాలని మరవకుండా కాపాడారు. నెక్స్ట్ పాయింట్, ఈ విషయం ఎలా ప్రారంభమైందో ఋగ్వేదంలో ఆసక్తికరమైనటువంటి మంత్రం ఉంది. విషయం అనేది ఎలా ప్రారంభమైందో అనే విషయం తెలిపేటటువంటి అంశం ఋగ్వేదంలో ఒక ఆసక్తికరమైనటువంటి మంత్రం రూపంలో ఉండడం జరిగింది. అయితే ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చారండి, నాసదీయ సూక్త ఋగ్వేదం నుండి అని చెప్పేసి. సో అది నేను ఇక్కడ రాయలేదు, బట్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. నాసదీయ సూక్త ఋగ్వేదం అని ఇచ్చారండి. అదేంటంటే, ఎవరు ఖచ్చితంగా చెప్పగలరు ఈ విషయం ఎలా ఆవిర్భవించిందో, దేని నుంచి సృష్టి అయిందో? దేవుళ్ళు విశ్వం ఆవిర్భవించిన తర్వాతే ప్రత్యక్షమైనారు. దేనిలోంచి ఈ విశ్వం ఆవిర్భవించిందో ఎవరికి తెలుసు? ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు భగవంతుడు సృష్టించిందేనా కాదా? ఈ జగత్తుకు నిర్వాహకుడు సమున్నత స్వర్గంలో ఉంటాడు, ఆయన ఒక్కడికే తెలిసి ఉండాలి, లేదా ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు. ఇలా ఋగ్వేదంలో ఉన్నటువంటి నాసదీయ సూక్తాన్ని టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి, గొప్ప ఇతిహాసాలు రామాయణం మహాభారతం. ఇందులో ఫస్ట్ పాయింట్, ప్రతి దేశానికి తనదైనటువంటి ఇతిహాసం ఉంటుంది. భారతదేశానికి 2 ముఖ్యమైనటువంటి ఇతిహాసాలు ఉన్నాయి. మరి అవి ఏంటంటే రామాయణం మహాభారతం. ఇక్కడ ఫస్ట్ రామాయణం గురించి చూస్తే, రామాయణం అంటే రామాయణం అనేది ఒక కావ్యం కదండి. సో ఈ రామాయణ కావ్యం అనేది ఆదర్శ పురుషుడు, ఆదర్శ పుత్రుడు, ఆదర్శ భార్య, ఆదర్శ సోదరుడు, ఆదర్శ పరిపాలకుడు గురించి వివరించడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ రామాయణం ప్రకారము అంటే రామాయణ కావ్యం దేని గురించి వివరిస్తుందండి? ఆదర్శ పురుషుడు, ఆదర్శ పుత్రుడు, ఆదర్శ భార్య, ఆదర్శ సోదరుడు, ఆదర్శ పరిపాలకుడు, వీరి గురించి వివరించడం జరుగుతుంది. అయితే వాల్మీకి సంస్కృతంలో రాసినటువంటి రామాయణాన్ని ఆది కావ్యంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎవరు రాసినటువంటి రామాయణం అండి? వాల్మీకి సంస్కృతంలో రాసినటువంటి రామాయణాన్ని ఆది కావ్యంగా చెప్పుకుంటారు. నెక్స్ట్ పాయింట్, ప్రపంచంలోకెల్లా ఎక్కువ శ్లోకాలు కలిగినటువంటి 100ల కొద్దీ చిన్న చిన్న కథలు కలిగినటువంటి కావ్యంగా దేన్ని చెప్పుకుంటారంటే మహాభారతాన్ని. ప్రపంచంలోకెల్లా ఎక్కువ శ్లోకాలు కలిగి అండ్ అదేవిధంగా 100ల కొద్దీ చిన్న చిన్న కథలు కలిగినటువంటి కావ్యంగా మహాభారతాన్ని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ అండి, మహాభారతాన్ని వీధి భాగవతులు చెప్పేవారు. అయితే వ్యాస మహర్షి సంస్కృతంలో మహాభారతాన్ని రాయడం జరిగింది. ఇతిహాసాలు 1600 సంవత్సరాల క్రితం గ్రంథస్థ రూపం దాల్చాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, ఏదైనా సరే మౌఖిక రూపంలోనే ఉంది. వేదాలు వచ్చేసి 3000 సంవత్సరాల పాటు మరచిపోకుండా వాటిని కాపాడి తర్వాత గ్రంథస్థం చేశారండి. సో ఇక్కడ ఇతిహాసాలు 1600 సంవత్సరాల క్రితం గ్రంథస్థ రూపం దాల్చడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి జాతక కథలు. గౌతమ బుద్ధుని జన్మలు గూర్చినటువంటి కథలను జాతక కథలు అంటారు. నెక్స్ట్ పాయింట్, వీటిని 1600 నుంచి 1800 సంవత్సరాల క్రితం సంకలనం చేశారని భావిస్తారు. వీటిని గౌతమ బుద్ధునికి సంబంధించినటువంటి జన్మలను గూర్చిన కథలు ఏవైతే ఉన్నాయో వాటిని జాతక కథలు అంటారు కదా. సో ఈ జాతక కథలు 1600 నుంచి 1800 సంవత్సరాల క్రితం సంకలనం చేశారని భావిస్తారు. అయితే ఇక్కడ కీసా గౌతమి కథ అని చెప్పేసి ఒకటి ఇచ్చారండి, అది ఇక్కడ నేను రాయలేదు, ఇప్పుడు చెప్తాను. బుద్ధుని గురించినటువంటి ప్రసిద్ధమైన కథను ఇక్కడ చెప్పుకుందామని చెప్పేసి బాక్స్లో ఇచ్చారు. ఎవరైనా టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వాలంటే వాళ్ళకి తెలిసింది. అనగనగా కీసా గౌతమి అనే ఒక మహిళ ఉండేది. ఆమె కుమారుడు చనిపోయాడు. ఆమె చాలా విచారానికి లోనై తన
పిల్లవాడిని ఎత్తుకొని వీధుల్లో తిరుగుతూ తన పిల్లవాడిని బతికించమని వేడుకుంటుంది. దయగల ఒక ఆసామి ఆమెను బుద్ధుని వద్దకు తీసుకొని పోయాడు. ఒక దోసెడు ఆవాల గింజలను తీసుకొని, నా వద్దకు రా, నీ కుమారుణ్ణి బ్రతికిస్తాను అని బుద్ధుడు ఆమెకు చెప్పాడు. కీసా గౌతమి ఆనంద పరవశురాలై ఒక్కసారిగా బయలుదేరబోయింది. బుద్ధుడు ఆమెను నమ్రతగా ఆపి ఆమెతో, నువ్వు తీసుకురాబోయే ఆవగింజలు ఎవరూ మరణించని నీటి నుంచే తేవాలి అని చెప్పేసి చెప్పాడు. కీసా గౌతమి ప్రతి గుమ్మానికి వెళ్ళినప్పుడు అక్కడి వారు వాళ్ళ ఇంటిలో తండ్రి, తల్లి, సోదరి, సోదరుడు, భర్త, భార్య, పిల్లలు, మామలు, అత్తలు, తాతలు, అవ్వలు మొదలైన వాళ్ళలో ఎవరో ఒకరు చనిపోయారని చెప్పేసి తెలిపారు. సో విషాదంలో ఉన్న తల్లికి బుద్ధుడు ఎటువంటి బోధన చేయడానికి ప్రయత్నించాడో మనం ఈ కథ నుండి తెలుసుకోవచ్చును. ఓకేనా? ఇది వచ్చేసి కీసా గౌతమి లేదా కీసా గౌతమి కథ అని చెప్పేసి టెక్స్ట్ బుక్లో ఒక బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తమిళ సంగమ వాగ్మయం. ఇందులో ఫస్ట్ పాయింట్, పూర్వం దక్షిణ భారతదేశంలో ఎక్కువ ప్రాంతాల్లో తమిళ భాషను మాట్లాడేవారు. సంగమ వాగ్మయం, సంగమ వాగ్మయం అంటే అర్థం ఏంటంటే అనేక మంది కవులు, కవయిత్రులు, పండితులు రాసినటువంటి పద్యాలు అని అర్థం. సంగమ వాగ్మయం అంటే అర్థం ఏంటండి, అనేక మంది కవులు, కవయిత్రులు, పండితులు రాసినటువంటి పద్యాలనే సంగమ వాగ్మయం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, వైద్య శస్త్రచికిత్స రంగాలలోని విశిష్ట గ్రంథాలు. ఇందులో ఫస్ట్ పాయింట్, పరిశోధకులు రకరకాల మూలికలు, ఆకులు, గింజలు వంటి వస్తువులను సేకరించి మందులను తయారు చేసి అవి ఎలా తయారు చేయాలో, ఎలా వాడాలో తెలిపేలా రాసినటువంటి ఒక గ్రంథమే చరక సంహిత. నెక్స్ట్, శస్త్రచికిత్సల గురించి తెలిపేటటువంటి గ్రంథమే సుశ్రుత సంహిత. ఈ రెండు గ్రంథాలు కూడా ఆయుర్వేద వైద్య విధానానికి ఆది గ్రంథాలు. ఆది గ్రంథాలు అంటే మొదటి గ్రంథాలు. నెక్స్ట్ పాయింట్, ఆర్యభట్ట ఆర్యభట్టీయం అనేటటువంటి గ్రంథాన్ని రాశారు. అయితే ఇందులో భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయని, సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పాడు. ఎవరు చెప్పారండి? ఆర్యభట్ట. భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయి, అంతేకాని సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పారు. ఎవరు చెప్పారు? ఆర్యభట్ట. అయితే ఆర్యభట్ట గణితంలో దశాంశ పద్ధతిని, స్థానపు విలువలను, సంఖ్యామానాన్ని కనుగొన్నారు. గణితంలో దశాంశ పద్ధతిని, స్థాన విలువలను అండ్ అదేవిధంగా సంఖ్యామానాన్ని కనుగొన్న వారు ఎవరండి? ఆర్యభట్ట. నెక్స్ట్ పాయింట్, పూర్వం రోమన్లు 102ని సిఐఐ అని రాసేవారు. ఇది వచ్చేసి రోమన్ నెంబర్స్ మనందరికీ తెలుసు. అయితే 127ని సిఎక్స్ఎక్స్విఐఐ అని చెప్పేసి రాసేవారు. మనందరికీ తెలుసు కదండి రోమన్ నెంబర్స్ ఎలా అంటే, ఇక్కడ సి అంటే 100 అని, ఎక్స్ అంటే 10 అని, వి అంటే 5 అండ్ ఐ అంటే 1 అని. సో ఈ విధంగా 127ని రాసేవారు. అండ్ ఇదే విధంగా ఏ నెంబర్నైనా కూడా రోమన్ నెంబర్స్లోనే రాసేవారు. అయితే ఇదంతా ఒక రకమైనటువంటి గందరగోళాన్ని సృష్టించింది. ఎందుకంటే మనం ఏ నెంబర్ని రాయాలన్నా సరే దానికి సింబాలిక్గా ఏ ఆల్ఫాబెట్ని యూజ్ చేస్తాం అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇదంతా గందరగోళాన్ని సృష్టించేది. కానీ దశాంశ పద్ధతి, స్థాన విలువల ద్వారా పై సంఖ్యలను 102, 127గా రాయవచ్చు. మరి ఈ దశాంశ పద్ధతిని, స్థాన విలువలను గురించి, అదేవిధంగా సంఖ్యామానం గురించి అంటే వాటిని కనుగొన్నది ఎవరండి? ఆర్యభట్ట. నెక్స్ట్, సంస్కృత సాహిత్యము. ప్రాచీన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ మేధావులలో పాణిని ఒకరు. ఎవరు? పాణిని. వీళ్ళ పేర్లో ఒకరు ప్రాచీన భారతదేశానికి చెందిన ప్రముఖ మేధావుల్లో పాణిని ఒకరు. ఇతను సంస్కృత భాషలో అష్టాధ్యాయి అనేటటువంటి వ్యాకరణానికి చెందిన గ్రంథాన్ని రాశారు. పాణిని ఏం రాశారండి? అష్టాధ్యాయి. మరి అష్టాధ్యాయి ఏ భాషలో ఉంది? సంస్కృత భాషలో. మరి అష్టాధ్యాయ అంటే దేనికి సంబంధించినటువంటి గ్రంథం? వ్యాకరణానికి చెందిన గ్రంథము. నెక్స్ట్ పాయింట్, పాణిని రాసినటువంటి గ్రంథంపై పతాంజలి సుదీర్ఘ వ్యాఖ్యను రాశారు. పాణిని రాసిన అష్టాధ్యాయి ఏదైతే ఉందో సో ఆ గ్రంథం పైన పతాంజలి సుదీర్ఘ వ్యాఖ్యను
రాశారు. నెక్స్ట్ పాయింట్, కుషానుల కాలంలో అశ్వఘోషుడు బుద్ధుని జీవిత చరిత్రను తెలుపుతూ బుద్ధ చరితము రాయడం జరిగింది. అయితే ఈ బుద్ధ చరితమునే సంస్కృతంలో మొట్టమొదటి పద్యకావ్యముగా పేర్కొంటారు. నెక్స్ట్ పాయింట్, రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలోని అమరసింహుడు, అమరసింహుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడండి? రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో. సో ఈ అమరసింహుడు అమరకోశము అనేటటువంటి ఒక సంస్కృత నిఘంటువును రాశారు. నెక్స్ట్, భాస అనేటటువంటి ఒక నాటకకర్త రామాయణ మహాభారతాల ఆధారంగా 13 నాటకాలను రాశారు. ఎవరు? భాస. ఇతనొక నాటకకర్త. వేటి ఆధారంగా 13 నాటకాలు రాశారంటే రామాయణ మహాభారతాల ఆధారంగా. నెక్స్ట్, కాళిదాసు మహాభారతంలోని శకుంతల దుష్యంతుల ప్రేమను వర్ణిస్తూ అభిజ్ఞాన శాకుంతలం అనేటటువంటి నాటకం రాశారు. ఎవరండి? కాళిదాసు మహాభారతంలోని శకుంతల దుష్యంతుల యొక్క ప్రేమను వర్ణిస్తూ అతను రాసినటువంటి నాటకం ఏంటి? అభిజ్ఞాన శాకుంతలం. నెక్స్ట్, శూద్రకుడు రాసినటువంటిది మత్స్యకటికం. మరి ఈ మత్స్యకటికం దేన్ని వివరిస్తుందంటే పట్టణ జీవితాలకు సంబంధించినటువంటి వర్ణనను తెలపడం జరుగుతుంది. ఏంటి మత్స్యకటికం అనేటటువంటి గ్రంథం? ఎవరు రాశారు? శూద్రకుడు. ఇవి వచ్చేసి 19th లెసన్లో ఉన్నటువంటి బిట్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మీ సజెషన్స్ని ఒపీనియన్స్ని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? 20th లెసన్ శిల్పం మరియు కట్టడాలు అనే లెసన్లో ఉన్నటువంటి బిట్స్ని చూద్దాం. ఓకేనా? ఇందులో ఫస్ట్ పాయింట్, కేవలం 10,000 సంవత్సరాల పూర్వం నుండే నవీన సిరియా మరియు పాలస్తీనా వాసులు వ్యవసాయం మరియు జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. కేవలం 8,000 సంవత్సరాల పూర్వం నుండండి, 10,000 సంవత్సరాల పూర్వం నుండే నవీన సిరియా మరియు పాలస్తీనా వాసులు వ్యవసాయం మరియు జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. నెక్స్ట్ పాయింట్, భారత ఉపఖండంలో 7,000 నుంచి 8,000 సంవత్సరాల నాటి పురాతన గ్రామాలు బెలుచిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో బయటపడ్డాయి. నెక్స్ట్, సుమారు 5,000 సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతాలైనటువంటి బెలుచిస్తాన్, సింధ్, పంజాబ్ మరియు గుజరాత్లలో నగరాలు ఉద్భవించాయి. నెక్స్ట్ పాయింట్, హరప్ప మహంజోదారో కాళీబంగన్ అండ్ లోతాల్, ఇవి వచ్చేసి భారత ఉపఖండంలో పేరుగాంచినటువంటి నగరాలలో ముఖ్యమైనవి. భారత ఉపఖండంలో పేరుగాంచిన నగరాల్లో ముఖ్యమైనవి ఏంటండి? హరప్ప, మహంజోదారో, కాళీబంగన్ అండ్ లోతాల్. నెక్స్ట్ పాయింట్, ఇవి ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన గుజరాత్ వరకు, అదేవిధంగా తూర్పున పంజాబ్ మరియు హర్యానాల నుంచి పశ్చిమాన బెలుచిస్తాన్ వరకు అనేక ఒకే రకం లక్షణాలతో విస్తరించబడ్డాయి. ఈ భారత ఉపఖండంలో పేరుగాంచిన నగరాల్లో ముఖ్యమైనవి ఉన్నాయి కదండి, ఇవి వచ్చేసి ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన గుజరాత్ వరకు. ఉత్తరాన ఎక్కడ నుండండి? ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన గుజరాత్ వరకు. అదేవిధంగా తూర్పున పంజాబ్ మరియు హర్యానాల నుంచి పశ్చిమాన బలూచిస్తాన్ వరకు అనేక రకాల, అంటే ఒకే రకం లక్షణాలతో, అనేకమైన ఒకే రకం లక్షణాలతో విస్తరించబడ్డాయి. నెక్స్ట్, చరిత్రలోని ఈ దశను పురావస్తు శాస్త్రజ్ఞులు హరప్ప సంస్కృతి అనేటటువంటి పేరుతో సూచిస్తారు. చరిత్రలో ఉన్నటువంటి ఈ దశను పురావస్తు శాస్త్రజ్ఞులు ఏ పేరుతో సూచిస్తారండి? హరప్ప సంస్కృతి అనేటటువంటి పేరుతో సూచిస్తారు. నెక్స్ట్ పాయింట్, హరప్ప సంస్కృతిలో అధిక భాగం సింధు నది మరియు దాని యొక్క ఉపనదులతో ఏర్పడిన మైదాన ప్రాంతంలో ఉండటం వలన కొన్నిసార్లు దీన్ని సింధు లోయ నాగరికత అని కూడా పిలుస్తారు. హరప్ప సంస్కృతినే సింధు లోయ నాగరికత అని కూడా పిలుస్తారు. మరి అలా ఎందుకు పిలుస్తారు అని అంటే, ఈ హరప్ప సంస్కృతిలో ఉన్నటువంటి అధిక భాగం ఏదైతే ఉందో అది సింధు నది మరియు దాని యొక్క ఉపనదులతో ఏర్పడిన మైదాన ప్రాంతాల్లో మాత్రం ఉండటం వలన కొన్నిసార్లు ఈ హరప్ప సంస్కృతిని సింధు లోయ నాగరికత అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ పాయింట్, నగరాలంటే ఏమిటి? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, ఉత్తర భారతదేశంలోనే హరప్ప అండ్ అదేవిధంగా మహంజోదారో, కాళీబంగన్లు, తల ఇవన్నీ కూడా ప్రఖ్యాతిగాంచినటువంటి నగరాలని. సో మరి ఇక్కడ నగరాలంటే ఏమిటి అంటే, ఫస్ట్ పాయింట్, జీవనోపాధి కోసం
వ్యవసాయం లేదా వేట మరియు ఆహార సేకరణలపై ఆధారపడకుండా జీవించే అధిక జనాభా కలిగినటువంటి ప్రాంతాలనే నగరాలు అంటారు. ఇంకోసారి చూడండి, జీవనోపాధి కోసం వ్యవసాయం పైన కానివ్వండి లేదా వేట అదేవిధంగా ఆహార సేకరణలపైన ఆధారపడకుండా వారు జీవించేటటువంటి అంటే వీటి వేటి పైన కూడా ఆధారపడకుండా జీవించేటటువంటి అధిక జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని నగరాలు అంటారు. నగరాల్లో 3 నుంచి 4 రకాల ప్రజలు ఉంటారండి. అందులో చూసినట్లయితే చేతి వృత్తుల వారు, వర్తకులు, పరిపాలకులైనటువంటి రాజులు, కులీనులు, పూజారులు, పాలనాధికారులు, అండ్ నెక్స్ట్ వచ్చేసి పేద శ్రామికులు లేదా సైనికులు. ఈ విధంగా నగరాలలో 3 లేదా 4 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. మరి నగరాలకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటే, ఇందులో ఫస్ట్ పాయింట్, సుమారు 4600 సంవత్సరాల క్రితం హరప్ప నగరాలు వేగంగా ఏర్పడి 700 సంవత్సరాలు వెలుగొందాయి. సుమారు 8000 సంవత్సరాల క్రితం అండి, 4600 సంవత్సరాల క్రితం హరప్ప నగరాలు వేగంగా ఏర్పడి దాదాపు 8 సంవత్సరాలు వెలుగొందాయంటే 700 సంవత్సరాలు వెలుగొందాయి. నెక్స్ట్ పాయింట్, సుమారు 3900 సంవత్సరాల్లో క్రమేణా కనుమరుగవడం జరిగింది. నెక్స్ట్, దాదాపు అన్ని నగరాలు 2గా విభజించబడి నిర్మించబడ్డాయి. అంటే ఈ హరప్ప సంస్కృతి లేదా సింధులోయ నాగరికత అదేదైతే ఉందో అప్పుడు ఉన్నటువంటి నగరాలన్నీ కూడా దాదాపు 2గా విభజించబడి నిర్మించబడ్డాయి. అందులో మొదటి భాగంలో ఏముంది అనంటే ఎత్తైనటువంటి భవనాలు. ఇక్కడ చెప్పుకున్నాం కదా అన్ని నగరాలన్నీ 2 భాగాలుగా విభజించబడి నిర్మించబడ్డాయని. సో అందులో మొదటి భాగంలో ఎత్తైన భవనాలు, ప్రధాన రాజప్రసాదాలు, అంటే ఇక్కడ రాజప్రసాదాలు అంటే కోటలండి, నెక్స్ట్ నివాసాలు, కార్యాలయాలు, ధాన్యాగారాలతో ఉండగా, అండ్ అదేవిధంగా 2వ భాగంలో కనుక చూసినట్లయితే చేతి వృత్తులు, వర్తకులు, అండ్ అదేవిధంగా ఇతర సామాన్య ప్రజలు నివసించేవారు. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి నగరాలన్నింటినీ 2 భాగాలుగా విభజించి నిర్మించబడ్డాయి. ఇక్కడ 2 భాగాలుగా అంటే మొదటి భాగంలో చూసినట్లయితే ఎత్తైన భవనాలు, ప్రధాన రాజప్రసాదాలు, నివాసాలు, కార్యాలయాలు, ధాన్యాగారాలతో కూడి ఉంటే 2వ భాగం చేతి వృత్తుల వారు, వర్తకులు, ఇతర సామాన్య ప్రజలతో విభజించబడింది. నెక్స్ట్, హరప్ప ప్రజలు వివిధ రకాల లోహాలతో తయారైనటువంటి అంటే రాగి, వెండి, తగరం, మిశ్రమ లోహాలైనటువంటి ఇత్తడి మొదలైనటువంటి వాటితో తయారైనటువంటి వస్తువులను విస్తృతంగా ఉపయోగించేవారు. ఓకేనా? హరప్ప ప్రజలు వివిధ రకాల లోహాలతో తయారైనవి అంటే రాగి, వెండి, తగరం అండ్ మిశ్రమ లోహాలైనటువంటి ఇత్తడి ఇలాంటి వాటితో తయారు చేసినటువంటి వస్తువులను వీరు విస్తృతంగా ఉపయోగించేవారు. ఏ ప్రజలండి? హరప్ప ప్రజలు. నెక్స్ట్ పాయింట్, తమ నిత్యావసరాల కోసం రాయి, చెక్కతో చేసినటువంటి పనిముట్లను ఎక్కువగా ఉపయోగించేవారు. నెక్స్ట్ పాయింట్, ఆభరణాలకై అందమైన రంగులతో నునుపుగా తయారు చేసినటువంటి రాతి పూసలను, వ్యాపారం కోసం రాతి బాట్లను ఉపయోగించేవారు. ఆభరణాల కోసం అందమైన రంగులతో నునుపుగా తయారు చేసిన రాతి పూసలని అండ్ అదేవిధంగా వారి యొక్క వ్యాపారం కోసం రాతి బాట్లను ఉపయోగించేవారు. అదేవిధంగా వీళ్ళు పత్తి మరియు ఉన్ని బట్టలను కూడా తయారు చేసేవారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి భాష. మరి హరప్ప ప్రజలు రాసినటువంటి పుస్తకాలు ఏవి కూడా మనకు లభించలేదు. నెక్స్ట్, చిన్న శిలాఫలకాలు, ముద్రలు మాత్రం లభించినప్పటికీ వాటిని ఎలా చదవాలో మనకు నేటికి తెలియదు. హరప్ప ప్రజల యొక్క భాషను గురించి చూసినట్లయితే వారు రాసినటువంటి పుస్తకాలు మనకేమీ లభించలేదు. మరి ఏం లభించాయంటే చిన్న చిన్న శిలాఫలకాలు, ముద్రలు మాత్రం లభించాయి. మరి అవి లభించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేదు, ఎందుకంటే వాటిని ఎలా చదవాలో మనకి నేటికి తెలియదు. నెక్స్ట్, జీవనోపాధిలో మార్పు. దాదాపు 700 సంవత్సరాల తర్వాత గొప్ప నగరాలుగా అభివృద్ధి చెందినటువంటి పట్టణాలు, వర్తకం, చేతి వృత్తుల వారి యొక్క ఉత్పత్తి తగ్గిపోయి క్రమేణా క్షీణించి ప్రజలు పట్టణాల నుంచి గ్రామాలకు తరలి వెళ్ళారు. అండ్ ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారండి, ఏంటంటే మొహంజోదారో మహాస్నాన ఘట్టం
కొలతలు. మరేంటంటే 11.8 meters ఇంటూ 7 meters. ఇది వచ్చేసి మహంజోదారో మహాస్నానఘట్టం యొక్క కొలతలు. 11.8 meters ఇంటూ 7 meters. నెక్స్ట్ వచ్చేసి సింధు లోయ నాగరికత తరువాత కాలం శిల్పకళ. ఇందులో ఫస్ట్ పాయింట్, కంచుపోత బొమ్మలు తవ్వకాలలో బయటపడ్డాయి. ఏ బొమ్మలండి? కంచుపోత బొమ్మలు. నెక్స్ట్, బహుశా 3000 సంవత్సరాల పూర్వం పోత పోసినవి అయి ఉండొచ్చు. ఇక్కడ తవ్వకాలలో బయటపడ్డటువంటి కంచు పోత బొమ్మలు ఉన్నాయి కదండి, సో ఇవి ఏ కాలం నాటివి అయి ఉండొచ్చు అంటే 3000 సంవత్సరాల పూర్వం పోత పోసినవి అయి ఉండొచ్చు. నెక్స్ట్, అశోక చక్రవర్తి అనేక ప్రాంతాల్లో బాగా పొడవైనటువంటి అండ్ అదేవిధంగా నుపుదేరినటువంటి స్తంభాలను పాతించాడు. ఏ విధమైనటువంటి స్తంభాలను పాతించాడండి అశోకుడు? అనేక ప్రాంతాల్లో పొడవైనవి మరియు నునుపుదేలినటువంటి స్తంభాలని పాతించాడు. నెక్స్ట్, అయితే ఈ స్తంభాలపైన అశోకుని యొక్క సందేశాలను చెక్కేవారు. అశోకుడు పాతించినటువంటి పొడవైన నునుపుదేలిన స్తంభాలపైన అశోకుని యొక్క సందేశాలను చెక్కేవారు. వీటిపై అంటే వీటి యొక్క చివరన కొన్ని జంతువుల యొక్క ఆకృతులు ఉండేవి. సో వీటిని ఏమంటారంటే రాజచిహ్నాలు, వీటిని క్యాపిటల్స్ అని కూడా అంటారు. అశోకుడు పాతించినటువంటి పొడవైన నునుపుదేలిన స్తంభాలపైన అశోకుని యొక్క సందేశాలను చెక్కేవారు. వీటి యొక్క చివరలో జంతువుల యొక్క ఆకృతులు ఉండేవి. మరి ఈ విధంగా ఉన్నటువంటి ఆకృతులు ఏమనేవారంటే రాజచిహ్నాలు లేదా క్యాపిటల్స్ అనేవారు. వీటిలో ప్రముఖమైనది బుద్ధుడు మొట్టమొదటిసారిగా బోధించినటువంటి సారనాథ్లోని సింహశిఖరం. అయితే ఈ సింహశిఖరమే దీన్ని అశోకుడు స్థాపించడం జరిగింది. ఓకేనా? అయితే ఈ సింహశిఖరం మరి ఎలా ఉంది అంటే రాజసం ఉట్టిపడే 4 సింహాల తలలు 4 దిక్కులను సూచిస్తూ ధర్మచక్రాన్ని చూపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, ఈ రాతి స్తంభాలు సింహశిఖరం మౌర్య చక్రవర్తుల శక్తికి మరియు రాజసానికి ప్రతీకలు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రాతి స్తంభం మరియు సింహశిఖరం వేటికి ప్రతీకలండి? మౌర్య చక్రవర్తుల యొక్క శక్తికి అండ్ అదేవిధంగా వారి యొక్క రాజసానికి ప్రతీకలు. నెక్స్ట్, బౌద్ధ స్థూపాలు విహారాలు. ఇందులో ఫస్ట్ పాయింట్, ఒక వేదిక పైన నిర్మించినటువంటి అర్ధగోళపు ఆకారమే స్థూపం. స్థూపం అనేది ఏంటంటారండి? ఒక వేదికపై నిర్మించినటువంటి అర్ధగోళపు ఆకారం ఏదైతే ఉంటుందో ఆ ఆకారమే స్థూపం. దీని మధ్యలో బుద్ధుడు లేదా బౌద్ధ భిక్షువు అవశేషాలు. అంటే ఇక్కడ బుద్ధుడు లేదా బౌద్ధ భిక్షువు యొక్క అవశేషాలు అంటే ఏంటి ఏంటి అంటే మళ్ళీ అందులో దంతం కావచ్చు, ఎముక, జుట్టు వంటి శరీర భాగాలు, ఈ విధమైనటువంటి అవశేషాలు దీని యొక్క మధ్యలో ఉంటాయి. నెక్స్ట్, ఈ అర్ధగోళం పూర్తిగా మూసి ఉంటుంది, లోపలికి ప్రవేశించడానికి వీలు లేదు. నెక్స్ట్, దీనిపైన ఒక స్తంభం, దాని చివర ఒక ఛత్రం ఉంటుంది. అయితే అశోకుని యొక్క కాలంలో వీటిని మట్టి, ఇటుక, చెక్కతో నిర్మించేవారు. ఎవరి కాలంలో? అశోకుని కాలంలో వీటిని మట్టి, ఇటుక, చెక్కతో నిర్మించేవారు, తర్వాత రాతితో నిర్మించేవారు. నెక్స్ట్ పాయింట్, స్తూపానికి అనేక అర్థాలు ఉన్నాయి, దీన్ని బుద్ధుని యొక్క ప్రతీకగా భావిస్తారు. స్తూపానికి అనేక రకమైనటువంటి అర్థాలు ఉంటాయండి. అయితే మరి స్తూపాలను దేనికి ప్రతీకగా భావిస్తారు అంటే బుద్ధునికి ప్రతీకగా భావిస్తారు. నెక్స్ట్, స్తూపపు గుమ్మటాన్ని విశ్వంగాను, స్తూపం యొక్క గుమ్మటం ఉంటుంది కదా, సో అది విశ్వంగా, స్తంభాన్ని భూమిని మరియు స్వర్గాన్ని కలిపేటటువంటి వారధిగాను భావిస్తారు. ఈ స్తూపానికి సంబంధించినటువంటి గుమ్మటం ఏదైతే ఉందో దాన్ని మొత్తం విశ్వంగా భావిస్తారు. అండ్ అదేవిధంగా దానిపైన ఉన్నటువంటి స్తంభం ఉంటుంది కదండి, ఆ స్తంభాన్ని భూమిని స్వర్గాన్ని కలిపేటటువంటి వారధిగా భావించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, స్తూపం వెలుపలి వైపు ధ్యానం చేస్తారు, ఈ స్తూపం యొక్క వెలుపలి వైపుకి ధ్యానం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, ఇందులోకి అంటే లోపలికి ప్రవేశించేటటువంటి అవకాశం ఉండదు అని చెప్పేసి, సో ఈ స్తూపం యొక్క బయట భాగం వెలుపలి భాగంలో ధ్యానం చేస్తారు. నెక్స్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా అమరావతి, బ్రట్టిప్రోలు, రామతీర్థం, సాలిహుండం మొదలైనటువంటి ప్రదేశాలలో పురాతత్వ శాస్త్రవేత్తలు అనేక ప్రాచీన స్తూప శిథిలాలను కనుగొనడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, బట్టిప్రోలు వద్ద ఉన్న బుద్ధుని అస్థిక కలిగినటువంటి
ఒక స్ఫటిక పేటికను కూడా కనుగొన్నారు. నెక్స్ట్ పాయింట్, అమరావతి నేడు చిన్న భిన్నమైనటువంటి రాళ్లతో కూడిన గట్టు. అమరావతి నేడు చిన్న భిన్నమైనటువంటి రాళ్లతో కూడిన గట్టు. ఇక్కడ అమరావతి ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి, ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా అమరావతి, భట్టిప్రోలు, రామతీర్థం, సాలిహుండం మొదలైనటువంటి ప్రదేశాలలో ప్రాచీన స్థూప శిథిలాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. అయితే ఇక్కడ అమరావతిని కనుక చూసినట్లయితే ఇది 1900 సంవత్సరాల పూర్వం శాతవాహనులు నిర్మించినటువంటి అత్యంత ప్రసిద్ధమైనటువంటిది ఈ అమరావతి స్థూపం. ఓకేనా? అయితే అమరావతి నేడు ఎలా ఉంది, చిన్న భిన్నమైనటువంటి రాళ్లతో కూడినటువంటి గట్టు. ఇది మరి ఎప్పుడు ఎవరు నిర్మించారు అంటే 1900 సంవత్సరాల పూర్వము శాతవాహనులు నిర్మించడం జరిగింది. అయితే శిల్పా తోరణాలతో అద్భుతంగా ఉండేది. ఎన్ని సంవత్సరాల క్రితం అండి, 1900 సంవత్సరాల క్రితం శిల్పా తోరణాలతో ఈ స్థూపం, అమరావతి స్థూపం అద్భుతంగా ఉండేది. ఈ శిల్పా తోరణాలతో బుద్ధుడు అతని యొక్క బోధనల గురించి తెలియజేస్తాయి. ఏవి అండి ఈ శిల్పా తోరణాలు ఏవైతే ఉన్నాయో అవి బుద్ధుడు మరియు అతని యొక్క బోధనలను గురించి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, వీటిని బ్రిటిష్ వారు కనుగొని లండన్కు తరలించారు. మిగతావి ఏవైతే వారు తీసుకెళ్ళలేనివి, ఎక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయలేని ఉంటాయో వాటిని మద్రాస్ మ్యూజియంలో భద్రపరిచారు. నెక్స్ట్ పాయింట్, నాగార్జునకొండ స్థూపం మరొక ముఖ్య స్థూపం. ఇక్ష్వాకుల రాజధాని అయినటువంటి విజయపూర్లో ఇదొక భాగం. మరి ఇది ఎక్కడ ఉందంటే కృష్ణానది ఒడ్డున ఉంది. నెక్స్ట్ పాయింట్, నాగార్జునకొండ అమరావతిలోని శిల్పా తోరణాలు దక్షిణ భారతదేశంలోని ప్రాచీన శిల్ప నిర్మితులకు ఇవి ప్రతీకలు. ఏవండి నాగార్జునకొండ అండ్ అదేవిధంగా అమరావతిలోని శిల్ప తోరణాలు, ఇవి దక్షిణ భారతదేశంలోని ప్రాచీన శిల్ప నిర్మితులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతీకలు. నెక్స్ట్, బుద్ధుని పెద్ద ప్రతిమలు ప్రశాంతమైన పవిత్రమైన బుద్ధుని వ్యక్తిత్వాన్ని ప్రజలకు చూపించాయి. నెక్స్ట్ పాయింట్, ప్రఖ్యాత బౌద్ధ శిల్పాలు వాయువ్య దిశలోని గాంధారా నుంచి, ఉత్తరప్రదేశ్లోని మధుర సారనాథ్ నుంచి లభించడం జరిగింది. ప్రఖ్యాతి చెందినటువంటి బౌద్ధ శిల్పాలు ఎక్కడ లభించాయండి, వాయువ్య దిశలోని గాంధారా నుంచి అండ్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని మధుర సారనాథ్ నుంచి లభించాయి. ఇక్కడ ఉపాళి అంటే క్షురకుడు అని అర్థం. ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఇచ్చారండి టెక్స్ట్ బుక్లో, ఆ ఇమేజెస్ ఇచ్చి వాటి కింద చిన్న చిన్న స్టోరీ మాదిరి ఇచ్చారు. అందులో నుంచి ఈ ఉపాలి అంటే క్షురకుడు అని చెప్పేసి పాయింట్ నేను రాశాను. నెక్స్ట్ పాయింట్, విహారాలు అనేవి బౌద్ధ భిక్షువులు నివసించినటువంటి సన్యాసుల పీఠాలు లేదా ఆవాసాలు. మనం ఫస్ట్ ఇది స్టార్ట్ చేసుకోవడానికి ముందు చెప్పుకున్నాం కదండి విహారాలు, బౌద్ధ స్థూపాలు అని చెప్పేసి. సో ఇంతసేపు మనం స్థూపాల గురించి చెప్పుకున్నాము. సో ఇక్కడ విహారాలు అంటే ఏంటంటే బౌద్ధ భిక్షులు నివసించినటువంటి సన్యాసుల పీఠాలు లేదా ఆవాసాలు. వీటిలో మతపరమైనటువంటి విద్యను నేర్పేవారు. చుట్టూ చిన్న గదులు, మరొక వైపు చిన్న పూజా మందిరం లేదా ఒక స్థూపం లేదా బుద్ధుని యొక్క ప్రతిమ ఉండేవి. మరి విహారాలు ఎలా ఉండేవండి, చుట్టూ చిన్న గదులు, మరొక వైపేమో చిన్న పూజా మందిరము లేదా ఒక స్థూపం లేదా బుద్ధుని యొక్క ప్రతిమ అనేది ఉండేది. ఈ మందిరాన్నే చైత్యం, ఈ మందిరాన్ని ఏమంటారండి చైత్యం అండ్ బౌద్ధ భిక్షుల యొక్క ప్రార్థనా స్థలం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, నాసిక్ కార్గిల్లలో గుహ విహారాలను కనుగొన్నారు. గుహ విహారాలను ఎక్కడ కనుగొన్నారండి, నాసిక్ కార్గిల్లలో. నెక్స్ట్, తక్షశిల, నాగార్జునకొండ, నలంద వంటి మిగిలినటువంటి విహారాలను ఇటుకతో లేదా రాతితో నిర్మించడం జరిగింది. ఈ విహారాలలో విద్యను అందించడమే కాక శారీరక రుగ్మతలకు కూడా భిక్షువులు ఈ విహారాలలో చికిత్సను చేసేవారు. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామండి, విహారాలలో మతపరమైనటువంటి విద్యను నేర్పేవారని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ విహారాలు అంటే ఈ తక్షశిల, నాగార్జునకొండ, నలంద వంటి ఇవే ఈ విహారాలు ఏవైతే ఉన్నాయో వీటిలో విద్యను అందించడమే కాకుండా శారీరక రుగ్మతలకు కూడా భిక్షువులు ఇక్కడ చికిత్సను అనేది చేయడం జరిగింది. చాలామంది లెసన్ వైజ్ కాకుండా ఒకేసారి 3-4 లెసన్స్ కలిపి అవి క్లాసెస్ చేయనని అంటున్నారండి. బట్ ఇందులో పాయింట్స్ కొన్ని ఎక్కువగా ఉండడం వల్ల నాకు చెప్పడానికి
అండ్ అదేవిధంగా లెంతీగా అయిపోతుంది. అంటే జస్ట్ ఒక రెండు మూడు లెసన్సే ఒక 1 అవర్ అట్లా వచ్చేంత వరకు అవుతున్నాయి కాబట్టి మరీ ఇంత 2-3 లెసన్సే ఇంత ఉందా అని చెప్పేసి అనుకోకుండా సింగిల్ సింగిల్గా లెసన్స్ చేస్తున్నానండి. ఆల్రెడీ 14th లెసన్ వరకు సిక్స్ లెసన్స్ కలిపి ఒక ఫుల్ వీడియోలాగా ఇచ్చాను. ఇవి కూడా అయిపోయాక నేను మధ్యలో అంటే 16th లెసన్ నుంచి 15th ఆ 16th లెసన్ నుంచి లాస్ట్ లెసన్ వరకు ఒక వీడియో నేను మిక్స్ చేసి అప్లోడ్ చేస్తానండి. అండ్ తర్వాత టోటల్ 6th క్లాస్కి సోషల్కి సంబంధించినటువంటి లెసన్స్ అన్నింటి నుంచి ఉన్నటువంటి బేస్ని కూడా నేను అంతా ఒక ఫుల్ వీడియో ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, చైనా యాత్రికులు పాహియాన్, ఇత్సింగ్, హ్యుయాన్ సాంగ్లు బుద్ధుని జీవితంతో సంబంధం కలిగినటువంటి ప్రాంతాలను అండ్ ప్రముఖ బౌద్ధ సన్యాసుల యొక్క విద్యాపీఠాలను సందర్శించేందుకు వచ్చేవారు. నెక్స్ట్ పాయింట్, హ్యుయాన్ సాంగ్ తదితరులు ఆనాటి ప్రఖ్యాత బౌద్ధ సన్యాసుల విద్యాపీఠాలైనటువంటి నలంద ఎక్కడుంది? బీహార్లో ఉంటుంది. సో ఇక్కడ విద్యను అభ్యసిస్తూ కాలం గడిపారు. నెక్స్ట్ పాయింట్, రాజుల ప్రత్యేక శైలిలో విహారాల నిర్మాణానికి విరాళాలు ఇచ్చేవారు. రాజులు ఏం చేసేవారండి? ఈ ప్రత్యేకమైనటువంటి శైలిలో విహారాలు నిర్మించడానికి విరాళాలు ఇచ్చేవారు. అయితే వీటిలో మహారాష్ట్రలో ముఖ్యంగా కార్లే అండ్ అదేవిధంగా భాజా, కన్హేరి, నాసిక్లలో మనం ఈ ప్రత్యేకమైనటువంటి శైలిలో నిర్మించినటువంటి విహారాలను మనం చూడవచ్చును. నెక్స్ట్, పర్వత ప్రాంతాలలో వీటిని గుహలుగా నిర్మించేవారు. నెక్స్ట్ పాయింట్, మధ్యప్రదేశ్లోని సాంచి వద్ద ప్రాచీన కాలపు రాతి ఆలయం ఒకటి ఇప్పటికీ పదిలంగా ఉంది. అయితే ఈ ఆలయానికి ఏ విధమైనటువంటి శిఖరం లేదు. ఎక్కడ ఉన్నటువంటి ఆలయం అండి? మధ్యప్రదేశంలోని సాంచి వద్ద ఉన్నటువంటి ప్రాచీన కాలపు రాతి ఆలయం ఉంది కదా, సో దానికి ఏ విధమైనటువంటి శిఖరము లేదు. ఇది 1600 సంవత్సరాలకు పూర్వం నిర్మించడం జరిగింది. ఓకేనా? ఇది వచ్చేసి 20th లెసన్లో ఉన్నటువంటి శిల్పం మరియు కట్టడాల లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అండి. 21st లెసన్ అయినా అండ్ లాస్ట్ లెసన్ తెలంగాణలో పచ్చదనం అనే లెసన్లో ఉన్నటువంటి బిట్స్ని చూద్దాం. ఇందులో ఫస్ట్ పాయింట్, తెలంగాణ 15 డిగ్రీ 46 మినిట్స్ మరియు 19 డిగ్రీస్ 47 మినిట్స్ ఉత్తర అక్షాంశాలు అండ్ అదేవిధంగా 77 డిగ్రీస్ 16 మినిట్స్ మరియు 81 డిగ్రీస్ 43 మినిట్స్ తూర్పు రేఖాంశాల మధ్యన ఉంది. ఇది దక్కన్ పీఠభూమిలోని అర్ధశుష్క ప్రాంతంలో ఉంది. ఇది ఎక్కడ ఉందండి? దక్కన్ పీఠభూమిలోని అర్ధశుష్క ప్రాంతంలో ఉంది. ఇక్కడ శీతోష్ణ స్థితి వేడిగా పొడిగా ఉంటుంది. నెక్స్ట్, క్రమరహిత మరియు తక్కువ వర్షపాతం కలిగి ఉండటం వలన శుష్క ఆకురాల్చు అడవులు చిన్న పొదలతో కూడినటువంటి భూభాగాలు ఏర్పడుటకు దారితీసింది. నెక్స్ట్ పాయింట్, భారత జాతీయ అటవీ విధానం 1988 భారత జాతీయ అటవీ విధానం 1988 ప్రకారం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 33% చెట్లతో విస్తరించి ఉండాలి. దీని ప్రకారం భారత జాతీయ అటవీ విధానం 1988 ప్రకారం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 33% చెట్లతో విస్తరించి ఉండాలి. అయితే చెట్లు నరికివేయడం వలన తెలంగాణలో చెట్లతో విస్తరించినటువంటి ప్రాంతం 24% మాత్రమే ఉంది. నెక్స్ట్ పాయింట్, మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణాన్ని ఆశించిన 33% పెంచుటకు గాను తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది రెండు విధాలు. ఫస్ట్ వన్, గుర్తించిన అటవీ ప్రాంతంలో చేపట్టేవి. నెక్స్ట్ వచ్చేసి గుర్తించిన అటవీ ప్రాంతాల బయట చేపట్టేవి. ఇదేంటండి? మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణాన్ని ఆశించినటువంటి 33%కి పెంచడం కోసం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇది ఎన్ని విధాలుగా అంటే రెండు విధాలుగా. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి గుర్తించిన అటవీ ప్రాంతంలో చేపట్టేవి, సెకండ్ వన్ వచ్చేసి గుర్తించిన అటవీ ప్రాంతాల బయట చేపట్టేవి. ఓకేనా? దీన్ని సాధించడకు గాను రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటాలని ప్రతిపాదించడం జరిగింది. ఎన్ని మొక్కలండి? 230 కోట్ల మొక్కలు నాటాలని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, అటవీ శాఖ మరియు ప్రభుత్వ ఇతర శాఖలచే 4000కు పైగా నర్సరీలు
ప్రారంభించబడ్డాయి. అండ్ నెక్స్ట్ పాయింట్, నాటినటువంటి మొక్కలు అన్నీ కూడా సంరక్షించబడుతున్నది లేనిది తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జియో ట్యాగింగ్ ద్వారా పరిశీలిస్తుంది. నెక్స్ట్ పాయింట్, పాఠశాలలు, కార్యాలయాలు, ఇతర స్థలాల్లో అవసరమైనటువంటి చోట ట్రీ గార్డ్స్ని కూడా సరఫరా చేసి వాటిని వాటికి పెట్టడం ద్వారా మొక్కలని సంరక్షించడం జరుగుతుంది. నెక్స్ట్, కొన్ని పాఠశాలల్లో ప్రతి ఒక్కరూ ఒక మొక్క, కొన్ని పాఠశాలల్లో ఏ విధంగా అండి ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి అనేటటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఓకేనా, ఇది వచ్చేసి తెలంగాణలో పచ్చదనం లేసంలో ఉన్నటువంటి బిట్స్ అండి. అండ్ ఇక్కడ వనజీవి రామయ్య అని చెప్పేసి, అదేవిధంగా భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ అని చెప్పేసి బాక్సెస్లో చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, అదేంటో చూద్దాం. ఇక్కడ వనజీవి రామయ్య వచ్చేసి, వనజీవి రామయ్య అని ఎవరినంటారంటే ధరిపెల్లి రామయ్య అనేటటువంటి వ్యక్తినే వనజీవి రామయ్యగా ప్రజాదరణ పొందడం అనేది జరిగిందండి. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం గ్రామీణ మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఈ ధరిపెల్లి రామయ్య. ఇతని యొక్క వయసు వచ్చేసి 70 సంవత్సరాలు. అయితే ఇతను మొక్కలు నాటండి, ప్రాణాన్ని కాపాడండి అనేటటువంటి వాక్యం యొక్క ఉపయోగాల గురించి కేవలం ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా దాన్ని సార్థకం చేసే విధంగా అతను ప్రయత్నం చేసి అండ్ దాన్ని సార్థకం చేసి చూపించినటువంటి వ్యక్తియే ఈ ధరిపెల్లి రామయ్య. అండ్ ఇతని యొక్క కృషికి గాను ఇతనికి పద్మశ్రీ పురస్కారం కూడా లభించడం జరిగిందండి. ఎవరికి? ధరిపెల్లి రామయ్య. ఇతనే ఏ విధంగా ప్రజాదరణ పొందాడు? వనజీవి రామయ్యగా ప్రజాదరణ పొందాడు. ఇతనికి మరి ఏ పురస్కారం లభించడం జరిగిందంటే పద్మశ్రీ పురస్కారం లభించడం జరిగింది. అయితే ఇతను ఏం చేసేవాడంటే జేబు నిండా విత్తనాలు వేసుకొని సైకిల్ నిండా మొక్కల యొక్క బరువుతో మైళ్ళ దూరం వరకు కూడా సైకిల్ తొక్కుతూ వెళ్ళేవాడిగా అక్కడ ఉన్నటువంటి స్థానికులకు తెలుసు. సో పర్యావరణాన్ని కాపాడటానికి మొక్కలు నాటడం ఎంత అవసరం అనేది ఆయన వాస్తవంగా గుర్తించాడు. అయితే అతడు వెళ్ళే ప్రతి చోట తన వెంట ఎవరు ఉన్నా లేకున్నా ఒక్కడే బీడు భూములలో మొక్కల్ని నాటేవాడు. అండ్ అతను నాటడమే కాదు, మొక్కలు ఇతర వ్యక్తులకు ఇచ్చి వారి చేత నాటించి వాటిని పెంచి సంరక్షించేవాడు ఇతను. ఎవరు? ధరిపెల్లి రామయ్య. సో ఇలా పర్యావరణాన్ని కాపాడడానికి తాను చేసినటువంటి అవిశ్రాంతమైన కృషి, పచ్చదనాన్ని పెంచడానికి అతను చేసినటువంటి అద్భుతమైన ఈ ప్రయత్నానికి గాను అతనికి పద్మశ్రీ పురస్కారం లభించడం జరిగింది. అండ్ ఇది కాక భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ అని చెప్పేసి కూడా బాక్స్లో ఇచ్చారండి, అది చూద్దాం. ఇందులో ఫస్ట్ పాయింట్, జాదవ్ మొలాయ్ పయెంగ్ అనేటటువంటి ఒక వ్యక్తి అస్సాంలోని జోర్హాట్ జిల్లాలోని ఒక అటవీ కార్మికుడు. ఎవరండి? జాదవ్ మొలాయ్ పయెంగ్. ఇతను అస్సాంకి చెందినటువంటి జోర్హాట్ జిల్లాలోని ఒక అటవీ కార్మికుడు. అయితే అతని యొక్క 16వ ఏట 1979లో సామాజిక అటవీ కార్యక్రమం అనేటటువంటి ప్రాజెక్టులో 5 సంవత్సరాల పాటు అతను కార్మికుడిగా కొనసాగాడు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా అతను చెట్లు నాటడం కొనసాగించాడు. ఇలా 20 సంవత్సరాల కాలంలో బ్రహ్మపుత్ర నది యొక్క ఇసుక తిన్నెలపై తాను దాదాపు 1360 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు నాటి సంరక్షించాడు. ఆ ప్రాంతం అంతా కూడా ఒక పెద్ద అడవిగా మారిపోయింది. సో ఆ అడవినే మొలాయ్ అడవిగా పిలువసాగారు. ఎందుకంటే అతనొక్కడు ఆ ప్రాజెక్టులో ఒక కార్మికుడిగా 5 సంవత్సరాల పాటు కొనసాగి ఆ ప్రాజెక్టుకి సంబంధించిన వాళ్ళందరూ వెళ్ళిపోయినప్పటికీ కూడా అతను మాత్రం 20 సంవత్సరాల కాలంలో బ్రహ్మపుత్ర నది యొక్క ఇసుక తిన్నెలపైన దాదాపు 1360 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కడే చెట్లు నాటి సంరక్షించి అదొక అడవిగా మారడానికి కృషి చేశాడు. కాబట్టి ఆ అడవిని మొలాయ్ అడవిగా పిలవసాగారు. సో అతను పెంచినటువంటి అడవిని మొలాయ్ అడవిగా అండ్ అదేవిధంగా అతన్ని భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్గా పిలుస్తూ దేశంలోనే అత్యున్నత పురస్కారం, పౌర పురస్కారమైనటువంటి పద్మశ్రీని ఇచ్చి అతన్ని గౌరవించారు. ఇది వచ్చేసి భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ అని బాక్స్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఇంతటితో 6th క్లాస్ సోషల్లో ఉన్నటువంటి అన్ని లెసన్స్లో ఉన్న బీట్స్ అన్ని కూడా కవర్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇది ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా, అండ్ వీలైనంత వరకు
షార్ట్స్లో కూడా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. సో మీకు ఏ టాపిక్ కావాలి అని చెప్పేసి, ఎవరికైనా పలానా టాపిక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నేను కామెంట్ చేయండి, నేను ఆ క్లాస్ని చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ సజెషన్స్ని, ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.